వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్ అంతర్జాతీయ పరిణామాన్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ నూట నలభై రెండవ ఎపిసోడ్తో మేము ముందుకొచ్చాము గత వారం నూట నలభై ఒకటవ ఎపిసోడ్లో వచ్చిన కమెంట్స్ని ఒకసారి గా పిక్ చేయడం జరిగింది వాటిని వీక్షిద్దాం సో చూస్తారు కదా నూట నలభై రెండవ ఎపిసోడ్కి మనం ఎంటర్ అవుదాము నూట నలభై ఒకటవ ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కమెంట్స్ చూశారు చాలా మంది కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడికెళ్ళినా కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు గ్లోబల్ రౌండప్ గురించి ప్రతి వారం ఒక కొత్త ఒక క్లాస్ లాగా మేము వింటున్నామని చెప్తున్న విద్యార్థులు కూడా అనేక మంది కనబడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు అండ్ ఎస్ మేము అప్రతిహతంగా కంటిన్యూస్గా ఎక్కడ మిస్ కాకుండా ఈ గ్లోబల్ రౌండప్ని కొనసాగిస్తూ వస్తున్నాము ఇది మీకు నచ్చుతున్నందుకు ఇందులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటున్న ప్రేక్షకులు అనేక మందికి మీరు దీన్ని పంపిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ఈ వారం ఎపిసోడ్లకు వెళదాం మనతో పాటు ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు చర్చించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనల్ స్టాక్ స్టూడియోలో ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సాయి నమస్తే సార్ ఈ వారం గ్లోబల్ రౌండప్లో ఫస్ట్ మనకు పాజిటివ్ అంశంగా కనబడుతుంది ఏంటంటే ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి గారు ఒక సెమినార్లో ఏరోస్పేస్ పవర్ అండ్ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ అనే ఒక సెమినార్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజానికి చాలా గొప్ప పాజిటివ్ వ్యాఖ్యగా మనకు కనబడుతుంది అదేంటంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మిలిటరైజేషన్ అండ్ వెపనైజేషన్ ఆఫ్ స్పేస్ హ్యాస్ బికమ్ అన్ ఇన్నోవేటిబ్లీ రియాలిటీ అని చెబుతూనే ఎనిమీ టెరిటరీలో మేము చాలా అద్భుతంగా ఎనిమీ లైన్స్ క్రాస్ చేసి అద్భుతంగా బాలాకోట్ లైక్ ఆపరేషన్స్ నిర్వహించడం మేము చేయగలుగుతాం అనేది వారు ఇచ్చిన స్టేట్మెంట్ నిజానికి ఆయన ఆయన స్టేట్మెంట్స్లో చాలా చాలా అంశాలు ఉన్నాయి ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి వార్ఫేర్ ఉండబోతుంది అనే అంశాల గురించి చాలా అంశాలు వారు చెప్పారు బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంసిద్ధంగా ఉంది ఎనిమీ టెరిటరీస్లో చాలా సమర్థవంతంగా ఒకవేళ ప్రభుత్వం కనుక అనుకుంటే మేము స్పష్టంగా దాడి చేసైనా సరే అక్కడ అక్కడ మనం వాళ్ళపైన ఆధిపత్యం సంపాదించడానికి మేము సిద్ధంగా ఉన్నామనే ఒక స్టేట్మెంట్ ఇది నిజంగా ఆర్మీ చీఫ్ల దగ్గర నుంచి ఆర్మీకి సంబంధించిన వాళ్ళ నుంచి మనం అంతకుముందు కూడా గ్లోబల్ ఉన్నప్పుడు మాట్లాడాము ఈవెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అట్లాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి నావీ నుంచి అట్లాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి సో గతంలో ఇది ఉండేదా అసలు నిజంగా ఇంత ఇట్లాంటి స్టేట్మెంట్స్ నిజంగా చూసేవాళ్ళమా అంటే దీంట్లో ఆపరేటింగ్ పదం పొలిటికల్ విల్ ఉంటే అన్నారు అదే ఎగ్జాక్ట్లీ అందుకే అంటే గతంలో కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా క్షమత ఉండేది చేయగలిగినటువంటి కెపాసిటీ మా దగ్గర ఉంది అని చాలా కాలంగా చెప్తున్నా గత ప్రభుత్వాలు చేయలేదు ఫర్ ఇన్స్టెన్స్ మనకు ముంబై దాడులు జరిగిన తర్వాత ఐఏఎఫ్ అధికారులు వచ్చి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఆప్షన్స్ ఇచ్చారు మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉర్ రెహ్మాన్ లక్వి కావచ్చు దీని వెనకాల ఉన్నటువంటి ఆపరేటర్స్ ఎవరు వాళ్ళని మేము ప్రెసిషన్ స్ట్రైక్తో మేము చంపగలము మాకు కెపాసిటీ ఉంది మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు కానీ అప్పుడు ప్రభుత్వం భయపడింది ఈ ఒకవేళ స్ట్రైక్ చేస్తే ఇది న్యూక్లియర్ అటాక్ కింద వెళ్తుందేమో రెండవది సపోజ్ మనం స్ట్రైక్ చేస్తుండగా వాళ్ళు మిసైల్ స్ట్రైక్ చేసి మరి ఆ ఎయిర్క్రాఫ్ట్ అక్కడ దొరికిపోతే మన పరిస్థితి ఏంటి ఇటువంటివన్నీ ఆలోచన చేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అందుకనే అక్కడ ఆపరేటింగ్ పదం పొలిటికల్ విల్ పొలిటికల్ విల్ ఉంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు ఆ పొలిటికల్ విల్ ఈ ప్రభుత్వంలో డెమాన్స్ట్రేట్ అయింది కదా అవును బాలకోట్టిన కొట్టొచ్చారు కదా కాబట్టి ఆ శక్తి ఉంది అని చెప్తున్నారు అంటే అంత అంత చాలా ఏదో చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి విషయం కాదు అది ఎందుకంటే శత్రువులు కూడా వాళ్ళే గాజులు కట్టుకుని కూర్చోలేదు కదా వాళ్ళ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర రెడార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సర్వీలెన్స్ ఉంది వాళ్ళ దగ్గర కూడా మనల్ని కౌంటర్ చేసేటువంటి శక్తి వాళ్ళ దగ్గర కూడా ఉంది వాళ్ళని సమర్థించే శక్తులు ఉన్నారు ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ మీద దాడి చేశామంటే చైనా వాళ్ళకి సమర్థన వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మనకు కాబట్టి ఇవన్నీ ఉండగా మనకు వాటిని కౌంటర్ చేసి దాన్ని స్టిల్ అటాక్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉన్నది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే దాని వెనకాల లోతైనటువంటి మన కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవాలి ఓకే కాబట్టి ఇది చిన్న స్టేట్మెంట్ కాదు పొలిటికల్ విల్ అంటూ ఉంటే మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటే కనుక అది పొలిటీషియన్స్ మాట చెప్తున్నారు నిజంగా మేము సిద్ధంగా ఉన్నాం మీరు భయపడకండి మేమేం చేస్తామో మాకు వదిలేయండి మేము చేయగలము ఆ డెసిషన్ తీసుకోవాల్సింది మీరు అని వాళ్ళకొక మెసేజ్ ఇస్తున్నాం రెండు శత్రువులు మెసేజ్ ఇస్తున్నాం ఆర్ రెడీ మా కెపాసిటీ మీ కెపాసిటీ ఏంటో మాకు తెలుసు మీ కెపాసిటీని ఛేదించుకుంటూ వెళ్ళి మిమ్మల్ని కొట్టగలిగిన కెపాసిటీ మా దగ్గర ఉంది అని ఎనిమిది లైన్స్కి ఇస్తున్నాం మనం మూడవది దేశానికి కూడా చెప్తున్నాం మనం అంటే అది ఇండైరెక్ట్లీ దేశ ప్రజలు పొలిటికల్ లీడర్షిప్ మీద కూడా ప్రెషర్ పెట్టగలిగినటువంటి పరిస్థితి అఫ్ కోర్స్ వీళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఎవరు పాలిటిక్స్ చేయరు అందుకనే మా కెపాసిటీ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు ఓకే ఫైనల్ నిర్ణయం అనేది ప్రభుత్వాలు చేయాలి మనకు అటువంటి ఆవశ్యకత రావచ్చు ముందు ముందు కూడా రావచ్చు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు పాకిస్తాన్ క్షీణదశలో ఉంది కానీ వాళ్ళకు ఉన్నటువంటి నైజం ప్రకారం ఏదైనా ఒక పెద్ద దుశ్చర్య చేసేటువంటి ప్రమాదం రావచ్చు ఫర్ ఇన్స్టెన్స్ ఎలక్షన్ టైంలో అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ ఏదైనా పెద్ద దాడి చేసి దాని లింక్ దాని డొంక తీస్తే కనుక అది ఎక్కడో పాకిస్తాన్లో తేలిందంటే కనుక ఊరుకునే పరిస్థితి కాదు అందుకని మనం చాలా క్లియర్ వార్నింగ్ ఇస్తున్నాం పాకిస్తాన్ కూడా మాకు క్షమత ఉన్నది మిమ్మల్ని కొట్టగలమని చెప్తున్నారు అదే వారం ఇది ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చారో దానికి జస్ట్ అదే వారంలో ఇంకొక రిపోర్ట్ వచ్చింది ఓకే ఆ రిపోర్ట్ ఏంటి అంటే కనుక మనం గతంలో మనం ఒక బ్రహ్మోస్ మిసైల్ మిస్ ఫైర్ అయ్యి పాకిస్తాన్లో మన విషయం మనకు తెలుసు అది ఎందుకు అయింది అని చెప్పేసి దాని మీద రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు దాని యాక్టివ్ ఎంగేజ్మెంట్ కిట్ ఏదైతే ఉంటుందో అది అన్లాక్ చేయకుండా దాన్ని డిస్కనెక్ట్ చేయకుండా ఉంచారు దానివల్ల వెళ్ళింది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు టెక్నికల్ ఇష్యూ కాబట్టి వాళ్ళని మేము శాక్ చేసాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది అంటే ఈ రెండు రిపోర్ట్ ఈ రిపోర్ట్ రావడం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రెండు ఒకటే సరిగా జరిగాయి దాని లింక్ ఉందో లేదో మనకు తెలియదు కానీ ఆ మిస్ఫైర్ అయినటువంటి బ్రహ్మోస్ని వాళ్ళు డిటెక్ట్ చేయలేకపోయారు కదా కరెక్ట్ అంటే మిస్ఫైర్ అయితేనే మీరు డిటెక్ట్ చేయలేదు మేము నిజంగా ప్లాన్డ్గా మేము లాటాకేసాను మీరు ఏం చేయలేరు అని చెప్పి నేను ఆఫీషర్ చెప్తున్నారు ఓకే సో ఎయిదర్ విచ్ వే శత్రువు యొక్క క్షమత ఏంటో మన క్షమత ఏంటో మనం ఏం చేయగలమో వాళ్ళు ఏం చేయలేరో ఈ రెండు కూడా ఒకటే వారంలో బయటకు వచ్చాయి సో దాట్స్ అ కోఇన్సిడెన్స్ ఆ రెండు పర్ఫెక్ట్ లదాఖ్ వెళ్ళినప్పుడు మనం పదే పదే అనుకునే వాళ్ళం అక్కడ చెప్పాం కూడా మనం వీడియోస్లో ఇక్కడికి లదాఖ్కి వెళ్ళాలంటే బై రోడ్ వెళ్ళడానికి ఉన్న మార్గాలు రెండే రెండు ఒకటి జోజిల్లా పాస్ ఇంకోటి రోతాంగ్ పాస్ హిమాచల్ ప్రదేశ్ నుంచి సో ఈ ఈ రెండు పాస్లు వింటర్ వచ్చిందనంటే మాత్రం చాలా కష్టమే అప్పుడు మనం అనుకున్నాం కూడా అందులో బై ఫ్లైట్లో చాలామంది మన ఈ బీఆర్ఓకి సంబంధించి అక్కడ రోడ్లు వేయడానికి హర్యానా నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కార్మికుల్ని తీసుకెళ్లాలంటే ఫ్లైట్లోనే వెళ్ళారు చాలా వరకు ఫుల్ ఫ్లైట్ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అంటే లదాఖ్కి రోడ్డు మార్గము ఇంతకుముందు అది ఎప్పుడు కట్ అయిపోతే వింటర్ వచ్చిందన్నా ఏదన్నా వచ్చిందన్నా అని కట్ అయిపోయే పరిస్థితి ఉన్నది అక్కడ ఏదో సపరేట్ ప్రాంతం అన్నట్టుగా మనం పోవడానికి రావడానికి రాకపోకలకే ఇబ్బందికరంగా ఉన్న టైం నుంచి ఇవాళ మనం లో రోతంగ్ పాస్ అటల్ టన్నల్ ఏమో అది ఆల్ వెదర్ కండిషన్స్ మనం ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసుకున్న మోదీ గారు చేశారు అండ్ ఈవెన్ జూజిల్లా పాస్ కూడా చాలా అద్భుతంగా చేశారు ఇప్పుడు కొత్తగా ఇది నిజంగా మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశం కాబట్టి మనం పాజిటివ్స్ లేదు నిమ్ము పదం దార్చ ఈ రోడ్ని కూడా ఇప్పుడు కనెక్ట్ చేశారు ఇంకా రోడ్వే పూర్తి అయిపోయి ఇనాగ్రేట్ చేయాల్సింది నిజానికి ఇది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఈ రోడ్డు మార్గం ద్వారా మనకు ఈవెన్ భారతదేశానికి ఈవెన్ సెక్యూరిటీ పరంగా కలిగే లాభం కూడా ఏంటి మనకు ఈ రెండు దారులు ఏవైతే మనకు లదాఖ్ చేరడానికి ఉన్నాయో ఒకటి ఇందాక నేను చెప్పినట్టు రోహతంగ్ పాస్ నుంచి అతల్ టనల్ నుంచి వెళ్తాం అంటే దక్షిణం నుంచి హిమాచల్ నుంచి మనకు పైకి వెళ్తే కనుక లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి చాలా దగ్గరగా వెళ్తుంది రోడ్డు వంద కిలోమీటర్ల కంటే తక్కువ డిస్టెన్స్ వంద కూడా ఉండదు యాభై అరవై కిలోమీటర్లు చేస్తుంది ఎల్ఏసికి ఎందుకంటే అక్కడ మనకు డేమ్ చౌక్ ఆఖరి గ్రామం ఏదైతే ఉందో అంటే అమిత్ షా గారు మోదీ గారు చెప్పినట్టు అది మొదటి గ్రామం అది కరెక్ట్ రైట్ ఆ గ్రామంకి చాలా దగ్గరగా ఉంటుంది అది కాబట్టి ఆ చైనా కనుక అక్కడి నుంచి ఏమైనా మిసైల్ స్ట్రైక్ ఏదైనా చేసిందంటే ఈ నేషనల్ హైవేని వాళ్ళు కట్ చేయగలరు కాబట్టి అది మనకు రిస్క్ ఉన్నది అది కూడా ఏంటి ఆరు నెలలు మూతపడి ఉండేది అక్కడ రోహతంగ్ పాస్ కంప్లీట్గా మంచు అక్కడ పడితే కనుక అక్కడ ఎవరు ఏ బండి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అతల్ టనల్ కట్టిన తర్వాత ఇప్పుడు మనం చలి వచ్చినా మనం మంచు పడినా మనం వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ తెచ్చుకున్నాం అయినా కానీ చైనా యొక్క ఫైరింగ్ రేంజ్కి దూరంగా లేము మనం ఆ రోడ్ లో జాజిల్లా తీసుకుందాం జాజిల్లా కశ్మీర్ నుంచి లదాఖ్ కనెక్టింగ్ అది అసలు యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం కూడా కట్ చేస్తే సరిపోతుంది అయిపోయింది గతంలో పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో కూడా దాని మీద అటాక్స్ జరిగినాయి జాజిల్లా మీద అటాక్స్ జరిగినాయి ఆ జా జిల్లా నుంచి మనం వెళ్ళలేకపోయాము అప్పుడు బిజు పట్నాయక్ ఆయన ఎయిర్ ఫోర్స్ పైలట్ ఆయన తర్వాత దుర్భరమైన పరిస్థితుల్లో చీకటిగా ఉన్నప్పుడు నావిగేషన్ సరిగా లేనప్పుడు ఎయిర్క్రాఫ్ట్స్ నుంచి ఆయన మన ట్రూప్స్ని తీసుకెళ్ళి లేలో దించారు ఆయన వాళ్ళు కార్గిల్ దాటి ఆల్మోస్ట్ నిమ్ము దగ్గర దాకా వచ్చేసింది పాకిస్తాన్ సైన్యం ఓకే అక్కడి నుంచి మనం వెనక్కి తోసుకుంటూ వెళ్ళాం ఆయన చేసిన సాహసం కనుక ఆ రోజు మన సైన్యాన్ని అక్కడ తీసుకువెళ్ళలేకపోయింటే ఈరోజు లదాఖ్ మనకు మన చేతిలో ఉండేది కాదు అటువంటి పరిస్థితి మనకు జాజిల్లా ఇంతకాలం కూడా జాజిల్లా అదే పరిస్థితిలో ఉంది ఆరు నెలలు మూతపడుతుంది అక్కడ కూడా జాజిల్లా టనల్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది అది బహుశా ఈ సంవత్సరం దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తారు ఈ రెండు ఇలా ఉండగా మూడవ దారి అన్నది హిమాచల్ నుంచి మనకు ఇది పదం దార్చు రోడ్ ఏదైతే ఉందో ఇది నిమ్ము దాకా వెళుతుంది అది ఇది ఈ రే ఈ యాక్చువల్గా ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చాలా దూరంగా ఉంటుంది ఎత్తైనటువంటి పరివర్తన శ్రేణుల మధ్యలోంచి వెళుతుంది చాలా కఠినమైన రోడ్డు నిజంగా మన వాళ్ళు ఎలా చేశారని నిజంగా నేను కూడా ఆశ్చర్యపోతున్నాను వన్ ఆఫ్ ద టఫెస్ట్ టెరెన్స్ అది జన్స్కర్ మనం ఐ థింక్ రుద్రాభిషేకం చేసాం మనం అక్కడ జన్స్కర్ నదిను తర్వాత సింధు నది యొక్క సంగమంలో చేసాం మనం మనం ఈ రోడ్లో వెళ్ళాం లే నుంచి కార్గిల్కి వెళ్ళాం కానీ జన్స్కర్ నది వస్తున్నటువంటి ప్రాంతానికి వెళ్తాం ఆ జన్స్కర్ గ్రామం దాకా వెళ్ళగలం దాన్ని దాటిన తర్వాత కొండల్లో మనం వెళ్ళలేం కానీ అక్కడ మన వాళ్ళు రోడ్లు కట్ చేసి వేశారు సో ఇప్పుడు నిమ్ అక్కడి నుంచి డైరెక్ట్గా నిమ్మూకు వెళ్ళచ్చు నిమ్ము ఎందుకు ఇంపార్టెంట్ నిమ్ములో మనకు లదాఖ్ సంబంధించినటువంటి కోర్ బేస్ ఉంది అక్కడ మొత్తం లదాఖ్ చైనీస్ ఫ్రంట్ అలాగే పాకిస్తాన్ ఫ్రంట్ కంట్రోల్ చేసే బేస్ అక్కడ ఉంది దాన్ని ఇప్పుడు హిమాచల్ కనెక్ట్ చేయడం జరిగింది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దూరంగా కనెక్ట్ చేశాం అందుకని స్ట్రాటజీగా ఇది చాలా కీలకమైంది దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు నిమ్ము నుంచి తో కట్ చేసుకుంటూ వచ్చారు అలాగే హిమాచల్ నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళారు ఈ వారం రెండు కనెక్ట్ అయ్యాయి అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కరెక్ట్ కాకపోతే ఈ సంవత్సరంలో ఒక ఆరేడు నెలల్లోనో మనం అక్కడ బ్లాక్ టాప్ వేస్తాం రోడ్లు వేసేస్తాం తర్వాత మనకు ఇంకా ఈజీగా యాక్సెస్ ఉంటుంది దానికి మూడు యాక్సెస్లు పెట్టుకున్నాం కాబట్టి చైనా మన మీద ఎక్కడ అటాక్ చేసినా మనం మన ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి ఎట్టి పరిస్థితిలో మన సైన్యాన్ని కావచ్చు లేదా ఎక్విప్మెంట్ కావచ్చు మన మిసైల్స్ కానీ మన ట్యాంకులు కానీ మన ఆమర్డ్ వెహికల్స్ కానీ ఏవైనా కానీ మూవ్ చేయడానికి టోర్డ్ గన్స్ కానీ తీసుకెళ్ళడానికి ఎప్పుడు అవసరమైనా మూవ్ చేయడానికి ఇంకొక అడిషనల్ శక్తి మనకు దొరికింది కరెక్ట్ అందుకని ఇది చాలా చాలా కీలకమైనది దో న్యూస్ చాలా చిన్నదైనా చైనాకు ముచ్చెమటలు పట్టించేటువంటి న్యూస్ ఇది కరెక్ట్ మోర్ అండ్ మోర్ ఎంత ట్రై చేస్తున్నారో అక్కడ అంత మనం కూడా సీరియస్గా ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటున్నాం మనం వెళ్ళిన ఫ్లైట్లోనే వీళ్ళందరూ చిన్నపిల్లలు జార్ఖండ్ నుంచి మనకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు అంత కొరికే చలిలో వరల్డ్స్ సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ద్రాస్ లో వీళ్ళు పనిచేస్తున్నారు పనిచేస్తున్నారు వేశారు అంటే సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో వీళ్ళ శ్రమ కూడా అంతే గొప్పది అని మనం మనం చూసాం మనం కళతో మనం చూసాం అసలు అద్దంలా మెరిసే రోడ్లు మళ్ళీ మామూలుగా కూడా కాదు అసలు ఎంత అద్భుతమైన రోడ్స్ ఎంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు నిజంగా సెల్యూట్ టు బీఆర్ఓ అండ్ కార్మికులు వాళ్ళందరికీ కూడా అండ్ ప్రభుత్వం నిర్ణయం లేకుండా వాళ్ళు ఇందాక అన్నట్టుగా పొలిటికల్ విల్ లేకుండా జరిగేది కూడా కాదు కనుక వీ అప్రిషియేట్ దాట్ బీఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఉంది వి బిల్డ్ రోడ్స్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఇన్ ద స్కై పర్ఫెక్ట్ అవును మనం అక్కడ చూసాం కరెక్టే గుర్తొచ్చింది యా నెక్స్ట్ అంశం సార్ తేజస్ గురించి మనం మాట్లాడాలి తేజస్ గురించి పదే పదే గ్లోబల్ రౌండప్లో మాట్లాడుతున్నా ఉన్నాం దిస్ ఇస్ గోన్ టు బి గేమ్ చేంజర్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లైక్ మన ఈవెన్ మార్కెట్ పరంగా డిఫెన్స్ మార్కెట్ పరంగా చూసినా కూడా తేజస్ చాలా వరకు భారతదేశాన్ని ఒక ఆత్మ నిర్భర్ చేస్తున్న సందర్భం కనబడుతోంది సో తేజస్ ఎంకే వన్ ఏ మొదటి ఫ్లైట్ ఫ్లై చేసింది ఫస్ట్ ఫ్లై జ ఫ్లైట్ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు హెచ్ఏఎల్ అనుకున్న సమయం కంటే ముందే డెలివరీ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయనేది ఒక స్టోరీ చూస్తున్నాను ఎల్ఏ ఫైవ్ జీరో త్రీ త్రీ అనేది హెచ్ఏఎల్కి సంబంధించి ఎయిటీన్ మినిట్స్ ఆర్టీ సక్సెస్ఫుల్గా జరిగినట్టుగా తెలుస్తుంది సో బేసికలీ తేజస్ ఆల్రెడీ తేజస్ గురించి మనం అనేక సార్లు మాట్లాడాము అండ్ దీని ఇంపార్టెన్స్ గురించి మనం మీరు చెప్పారు చాలాసార్లు ఫస్ట్ ఫ్లైట్ ఇప్పుడు రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఎందుకు త్వరితగతిన ఇవంతా పనులు జరుగుతున్నాయి గతంలో హెచ్ఏఎల్ గురించి మనకు తెలుసు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మనకు తెలుసు ఇంతకుముందు మాట్లాడాం కూడా హెచ్ఏఎల్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారో ఏదో అంబానికో అదానికో కట్టబెడుతున్నారన్న వ్యాఖ్యలు కూడా తెలుసు బట్ హెచ్ఏఎల్ ఎంత అద్భుతంగా పని చేయగలదు అని నిరూపిస్తున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ తేజస్ కరెక్ట్ యాక్చువల్గా తేజస్ క్వార్డర్ ఒకటి మనకు తమిళనాడు బేస్లో ఒకటి ఉన్నది కాకపోతే ఇది ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఎంకే వన్ ఏ ఉందో ఇది అత్యాధునికమైనటువంటి శక్తి కలది ఇది ఓకే గతంలో ఉన్న దానికంటే కూడా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫర్ ఇన్స్టెన్స్ మిడయిర్ రీఫ్యూలింగ్ కావచ్చు లేదా కౌంటర్ అటాక్ స్ట్రాటజీస్ కావచ్చు లేదా దాని రెడార్ ఒక కెపాసిటీ కావచ్చు ఇండిజినయస్ మన దేశంలో తయారు చేసినటువంటి రెడార్స్ పెట్టడం కావచ్చు అలాగే కింద దాని దాని శరీరం కింద ఉన్నటువంటి ఫ్యూచలాజ్లో చాలా అత్యాధునికమైనటువంటి మిసైల్స్ పెట్టగలిగినటువంటి దాని యొక్క కెపాసిటీ పెంచడం కావచ్చు చాలా దీని అంతా కూడా రీమోడల్ చేశారు అలాగే గతంలో ఉన్నటువంటి పాత మోడల్ తేజస్ ఏదైతే ఉందో దాంట్లో ఎడ్జస్ట్ చాలా షార్ప్గా ఉండేవి దీని అంతా స్మూదన్ అవుట్ చేయడంతో ఏరోడైనమిక్స్ గణనీయంగా పెంచారు సో చాలా అడ్వాన్స్డ్ వర్షన్ గతంలోకి పోల్స్తే చాలా అడ్వాన్స్డ్ వర్షన్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ తీసుకుంది అది పద్దెనిమిది మినిట్స్ సక్సెస్ఫుల్గా చేసి వచ్చింది అది డెలివరీస్ మొదలవ్వబోతున్నాయి ఇందాక నువ్వు అన్నట్లు చాలా బిఫోర్ టైం డెలివరీస్ అనేది ఫోకస్ చేస్తోంది మోదీ ప్రభుత్వంలో అంత కూడా డెలివరీ ఫోకస్ స్టార్ట్ చేసి ఏదో ఇనాగ్రేట్ చేయడం కాదు దాని రిలీజ్ కూడా ఆయనే చేస్తున్నారు కరెక్ట్ ఆయన శంకుస్థాపన ఆయన చేస్తారు జాతికి అంకితం ఆయన చేస్తారు మళ్ళీ వేరే ఒక వారం రెండు మూడు టర్మ్స్ తర్వాత చేయడం కాదు కరెక్ట్ కాబట్టి అదే మనం దీన్ని కూడా అలా భావించాలి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి బహుశా ఆయన రక్షణ రక్షణ మంత్రి అక్కడ వెళ్ళలేదు కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళు దాన్ని ఎనీవే ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ మనకు అప్పుడు రాహుల్ గాంధీ రఫాయల్ గురించి అంబా అనిల్ అంబానీ గ్రూప్కి అమ్మేస్తున్నారు అని చెప్పేసిన కామెంట్కి మనకు దీనికి కౌంటర్ వచ్చింది ఇప్పుడు ఎందుకంటే రఫాయల్స్ ముప్పై ఆరు మాత్రమే కొన్నాం మనం కాంగ్రెస్ హయాంలో వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన నూట ముప్పై ఎయిర్క్రాఫ్ట్ల ప్రతిపాదన ఉండింది దాన్ని కట్ చేసి ముప్పై ఆరు మాత్రమే ఎమర్జెన్సీగా రఫైల్ కొన్నాం కానీ మిగతా వంద పైబడినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ మనం హెచ్ఏలకి ఇస్తున్నాం మనం కరెక్ట్ కాబట్టి వాళ్ళ నెరేటివ్ ఎంత ఫేకో మన శత్రువులకు ఎంత లాభం చేకూర్చే దిశగా వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు కరెక్ట్ తేజస్ యొక్క ఈ కొత్త వర్షన్ ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక మైలు రాయి మనం దాటినట్లు ఒక గేర్ చేంజ్ చేసాం మనం ఈ డెలివరీస్ మొదలైన తర్వాత క్రమేపీ ఇంప్రూవ్ చేసుకుంటారు ఫర్ ఇన్స్టాన్స్ ఎంకే టూ ఏ రావచ్చు తర్వాత వర్షన్ త్రీ రావచ్చు ఇవన్నీ కూడా వచ్చే ఐదు పది సంవత్సరాలు వస్తాయి ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్స్ కానీ మనకు రఫైల్స్ కానీ ఇతరత్ర హార్నెట్స్ హార్నెట్ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ఏవైతే ప్రపంచంలో తిరుగుతున్నాయో గ్రిప్ పెయిన్ కానీ ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల డెవలప్మెంట్ తర్వాత ఈరోజు మనం చూస్తున్నాం మనం ఇప్పుడే మొదలుపెట్టాం తేజస్ సంబంధించి కాంగ్రెస్ హాయం ముప్పై సంవత్సరాలు వేస్ట్ అయినాయి ఇప్పుడు దాని యొక్క గుణం మనం చూస్తున్నాం కాబట్టి మనకు ఒక గేమ్ చేంజర్ అవ్వబోతున్నది తేజస్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఈ తేజస్ కోసం డిమాండ్స్ వస్తున్నాయి ప్రొడక్షన్ మనకే లేదు కాబట్టి మనం ఆగాము మనకు కూడా ప్రొడక్షన్ కొంత ఇంప్రూవ్ అయిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం మనం గవర్నమెంట్ ఆల్రెడీ టార్గెట్ పెట్టుకుంది రమారమి రెండు వేల ముప్పై వచ్చేసరికి లక్ష కోట్ల టర్న్ ఓవర్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ ద్వారా రావాలని టార్గెట్ పెట్టుకున్నారు అంటే తేజస్ ఒక కీలకమైన పాత్ర పోషించబోతోంది ఓకే సరికా ఇది నిజానికి ఇది చాలా దీని గురించి మీరు కొంచెం డీటెయిల్గా కూడా చెప్పవచ్చేమో ఇండియన్ బాండ్స్ని గవర్నమెంట్ బాండ్స్ని రెండు ప్రామినెంట్ గ్లోబల్ ఇండెక్సెస్కి అనుసంధానం చేస్తూ దాంట్లో యాడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇది ఇది గేమ్ చేంజర్ అని ఎకనామిక్స్లు వీళ్ళందరూ చెప్తున్నారు ఈవెన్ సిఎన్బిసి లాంటి ఛానల్స్లో ఇది పెద్దగా దీని మీద చర్చ జరుగుతోంది సో దీని ఉద్దేశం ఏంటి అసలు 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 గ్లోబల్ ఇండెక్స్లో భారత గవర్నమెంట్ బాండ్స్ పెట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి దాంట్లో ఉండే టెక్నికాలిటీ కూడా కొంత వివరించండి సార్ కానీ చాలామంది కూడా తెలియదు అండ్ జేపీ మార్గన్ కావచ్చు గోల్మెంట్ షాట్స్ వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇది చాలా పెద్ద బిగ్ అదేంటిది అనేమంటారు కొత్త డెవలప్మెంట్ ఇది దీనివల్ల భారత్కి చాలా లాభం జరుగుతుందనే ఒక అభిప్రాయం కూడా ఎకనామిక్స్ నుంచి వస్తుంది ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటే మనకు గతంలో మనము డాలర్ డినామినేటెడ్ బాండ్స్ని రిలీజ్ చేసాం మనం ఓకే అంటే ఆ బాండ్ డాలరే మనం డాలర్ తీసుకుంటాము రేపటి రోజు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయాలనే డాలర్ రిటర్న్ చేస్తాం ఓకే అటువంటి బాండ్స్ గతంలో ఉండినాయి ఈ బాండ్స్ ఏంటంటే రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఇది ఫండమెంటల్ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి అంటే భారత ప్రభుత్వం ఇచ్చే బాండ్స్ని ఎవరు కొంటున్నారు ఇక్కడ ఉన్న బ్యాంకులో ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎల్ఐసి లాంటివో వీళ్ళు కొనుక్కుంటున్నారు దాని ద్వారా ఈ బాండ్స్కి ఏదో ఫండింగ్ వస్తుంది లేదా మన బిజినెస్ హౌసెస్ కొంటారు ఎవరో రిలయన్స్లో అంబానీలో టాటాసో ఎవరో వీళ్ళే కొనుక్కుంటారు వేదాంత వీళ్ళే కొంటున్నారు ఇది కాకుండా దీన్ని పాశ్చాత్యులు కొనాలంటే రూపాయల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు సాహసించే వాళ్ళు కాదు ఎందుకంటే రూపాయికి డాలర్కి ఉన్నటువంటి ఫ్లక్చుయేషన్ దృష్ట్యా వాళ్ళు భయపడేవాళ్ళు కానీ ఈరోజు మనం ఆల్రెడీ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఓకే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళు ఎక్కడ చేస్తారు యూరోప్ క్షీణిస్తోంది యూరోప్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో లేదో తెలియదు వాళ్ళు మొత్తం రిసెషన్లో వెళ్ళిపోతున్నారు ఆఫ్రికాలో పెట్టేంత క్షమత ఆఫ్రికాకి లేదు చైనాలో పెట్టే భయంకరంగా చేతులు కాల్చుకున్నారు వీళ్ళు హాంకాంగ్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం అక్కడ స్టాక్ మార్కెట్లు కుప్పకూలే వాళ్ళ ప్రభుత్వం దాన్ని ప్రాపప్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఆ స్టాక్ మార్కెట్స్ పైకి లేట్లేదు మరి ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ చేస్తారు వాళ్ళు కాబట్టి ఎమర్జింగ్ మార్కెట్స్ బ్రాకెట్లో దీనిని యాడ్ చేశారు రేపటి రోజు వాళ్ళు దీని మీద అగ్రెసివ్గా దాన్ని ప్రమోట్ చేయబోతున్నారు ఎందుకంటే వాళ్ళకు గ్యారంటీడ్ రిటర్న్స్ గ్యారంటీడ్ సేఫ్ రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే భారతదేశం నుంచి వస్తాయి అందుకని ఇది గేమ్ చేయించారు మనకేంటంటే ఇప్పుడు మన బ్యాంకులు మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద డిపెండ్ అవ్వవలసిన ఆవశ్యకత లేదు బయట నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి డాలర్ రూపాయి యొక్క సంబంధం ఏదైతే ఉందో దాంట్లో రూపాయి బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి రెండు మనకు ప్రత్యామ్నాయంగా బయట నుంచి వస్తుంది కాబట్టి మన దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గేటువంటి అవకాశం ఎక్కువ ఉంది అంటే మన అంతర్గతమైన రిసోర్సెస్ మీదే డిపెండ్ అవ్వకుండా బయట నుంచి కూడా రావడంతో అది ఉన్నది అన్నిటికంటే కీలకమైందంటే రూపాయిని వాళ్ళు గౌరవించడం మొదలుపెట్టారు అని అర్థం చేసు అర్థం చేసుకోవాలి మనం డాలర్లు ఇస్తే ఎవడో కొనుక్కుంటాడు పెద్ద ఇష్యూ కాదు అది రూపాయలు కొనడం అనేది ఒక గేమ్ చేంజర్ అని మనం భావించాలి ఓకే సో నాకు అంటే క్లుప్తంగా చెప్పాను ఇవన్నీ పాయింట్స్ సో మనం ఒక ఒక శకం ఒక మూడింటి న్యూ ఎరా అని చెప్పి ఓకే ఓకే ఇదార్ నెక్స్ట్ అంశము అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ యాక్చువల్లీ భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులు అరెస్ట్ అయ్యారు అంతకుముందు లాల్ లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నుంచి జయలలిత దగ్గర నుంచి చాలామంది అరెస్ట్ అయ్యారు మొన్నటికి మొన్న హేమంత్ సరణ్ అరెస్ట్ అయ్యాడు సిట్టింగ్ సీఎం అనుకుందాం అంటే ఆయన ఆయన ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి పదవిని పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది మొన్న హేమంత్ సరణ్ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు బట్ హేమంత్ సోరేన్ విషయంలో మాత్రం అంతర్జాతీయ సమాజము వేరే దేశాల నుంచి పెద్దగా రెస్పాన్స్ చేయడం లేదు బట్ యుఎస్ కానీ అండి లేకపోతే మొన్న జర్మనీకి సంబంధించిన అంబాసిడర్ మాట్లాడింది కానివ్వండి సో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో అంతర్జాతీయ సమాజము లేదా దేశాలు ఎందుకంత క్లీన్గా ఉన్నాయి అండ్ యుఎస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చదువుతున్నాను యాక్చువల్లీ వాళ్ళు చెప్తుందంటే ఫేర్ ట్రాన్స్పరెంట్ టైమ్లీ లీగల్ ప్రాసెస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ స్పోక్స్ పర్సన్ మాథ్యూ మిల్లర్ స్టేట్మెంట్ ఇది కోర్స్ మనం చాలా గట్టిగానే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ చాలా గట్టిగానే వాళ్ళకి డిమార్షే సమన్స్ ఇష్యూ చేయడము అని చేస్తున్నాం మనం మనం గట్టిగా రియాక్ట్ అవుతున్నాం బట్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి కేజ్రీవాల్ విషయంలో సో ఇది పాజిటివ్ అంశంలో మనం ఎందుకు డిస్కస్ చేయాలి అంటే కనుక వాళ్ళ మేజర్ పెద్ద ఏదైతే ఒక సాజెస్ అందామో ఒక ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు ఉన్నదో ఈ దేశంలో ఒక అస్థిరత తీసుకొచ్చి మోదీ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదో పెద్ద ఒక ఒక పెద్ద మేజర్ యాక్టివిటీ చేయడానికి కొన్ని శక్తులు పెట్టుకున్నారు ఇక్కడ ఆ శక్తులలో ప్లాన్ ఏ వచ్చి కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ ఓకే గత ఏడెనిమిది సంవత్సరాలుగా చూసాం రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటో వాళ్ళు ఏం చెప్తే దాన్ని వత్తాసు పలికేవాడు ఇక్కడ ఓకే రఫాయిల్ గురించి చైనాకు వత్తాసు పలకడం మనం చూసాం మనం వాళ్ళది ఆల్రెడీ తోట వాళ్ళకి ఎంఓయు ఉన్నది అలాగే అమెరికాకు వెళ్ళినప్పుడు జార్జ్ మన జార్జ్ సోరస్ లాంటి వాళ్ళని కలవడము తర్వాత మన శాం పిట్రోడా ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులంతా కలపడము అలాగే లండన్ యూకేకి వెళ్ళేది కేంబ్రిడ్జ్లో మాట్లాడని చెప్పి ఒక ఫేక్ నేరేటివ్ కానీ అక్కడ వెళ్ళిందే జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళని కరోనాకి వెళ్ళాడని మనకు తెలుస్తోంది కాబట్టి ఈ వాజ్ అ ఫస్ట్ అసెట్ రాహుల్ గాంధీ వ్యవహారం ఎలా ఉండేదంటే దానికి ఏదో ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు అది బట్టి కొట్టి వచ్చి కెమెరా ముందే చెప్పేసి పారిపోయేవాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి సచిన్ పైలట్ లాంటి వాళ్ళు లేదా మనకు జ్యోతిరాజ్ సింధి లాంటి వాళ్ళు గౌరవ్ గోగోయ్ లాంటి వాళ్ళు జితేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు వీళ్ళు ఆ కవర్ అప్ తీసుకునేవాళ్ళు లేదా జయరాం రమేష్ సరే వీళ్ళలో కొంతమంది బీజేపీకి వెళ్ళారు కొంతమంది శివసేన కూడా వెళ్ళారు కానీ ఇది ఆ పరిస్థితి అనమాట క్రమేపీ ఫెయిల్ అయ్యాడు ఆయన చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ నోరు తెరిస్తే కనుక బీజేపీకి ఓట్లు పెరుగుతున్నాయి సో ఈ ప్రాజెక్ట్ ఏ అనేది ఫ్లాప్ అయింది అట్టర్ ఫ్లాప్ అయింది దాని మీద ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు ప్రతి పార్లమెంటుని కూడా వీళ్ళు స్తంభింపజేయడము రఫేల్ కావచ్చు పెజా పెగాసిస్ కావచ్చు లేదా చైనీస్ అటాక్స్ కావచ్చు చాలా అంశాలు వీళ్ళు అదే పనిగా లేవనెత్తి మోదీ గారిని బాజ్పాని ప్రభుత్వాన్ని కొంత వాళ్ళకు ఎంబరాస్మెంట్ తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేశాడు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు ప్లాన్ బి వాస్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ కూడా అటువంటి మద్దతే వచ్చింది ఫోర్డ్ ఫౌండేషన్ భయంకరంగా ఇన్వెస్ట్ చేసింది గతంలోనే ఈయనకు మెక్ససే అవార్డు ఇచ్చారు మన దేశంలో మెగ్సెసే అవార్డు ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరూ కూడా సిఐ ఏజెంట్స్ రైట్ మనకు రవీష్ కుమార్కి వచ్చింది రమేష్ కుమార్ ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు మనకు కరెక్ట్ సోనం వాంగ్చుక్ వచ్చింది ఈరోజు సాను సోనం వాంగ్చుక్ ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నాం అక్కడ డెబ్బై ఐదేళ్ళుగా వాళ్ళ డిమాండ్ ఏంటి అక్కడ యూనియన్ టెరిటరీ కావాలని ఇప్పుడు షెడ్యూల్ సిక్స్ కావాలి మాకు స్టేట్ రోడ్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు అంత సెన్సిటివ్ ప్రాంతం అదంతా కాబట్టి ఇదంతా కూడాను సిఐఏ ప్లాన్స్ ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం సో కేజ్రీవాల్ ఇస్ ప్లాన్ బి కేజ్రీవాల్ ఆల్రెడీ సీఏ అజిటేషన్స్ కావచ్చు లేదా ఫామ్ లాక్స్ వ్యతిరేకంగా ఉన్నటువంటి అజిటేషన్స్ కావచ్చు చాలా అంశాలు సక్సెస్ చూపించాడు అతను ఇప్పుడు పైపెచ్చు కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్ కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తున్నాడు అతను ఇండియా అలయన్స్లో కూడా మనం చూసామంటే ఏ స్టేట్లో కూడా వీళ్ళు పొత్తు సరిగ్గా కుదలట్లేదు మమతా బెనర్జీ తరిమేసింది అఖిలేష్ యాదవ్ పడి పడేసిన రెండు మూడు మెతుకులు తప్ప కాంగ్రెస్కి ఏమీ లేవు డిఎంకేలో కూడా తమిళనాడులో అదే పరిస్థితి వస్తే చేస్తే కూస్తే అగ్రిమెంట్ అనేది కేజ్రీవాల్తో జరిగింది కేజ్రీవాల్ పార్టీ ఎస్టాబ్లిష్ అయిందే యాంటీ కాంగ్రెసిజంకి ఎస్టాబ్లిష్ అయింది అది కానీ ఈరోజు కాంగ్రెస్ కేజ్రీవాల్ కలిసిపోయారంటే దానికి మరి ఎలా కలుస్తుంది వాళ్ళు వాళ్ళు ఎలా కలిసిపోయారు వాళ్ళు అంత హేట ఉంది ఎలా కలిసారు ఆబ్వియస్లీ డీప్ స్టేట్ ఆఫ్ అమెరికా డీప్ స్టేట్ ఆఫ్ చైనా దీని మీద వర్క్ చేసాయి కాబట్టి వాళ్ళని ఫోర్స్ఫుల్గా దగ్గర తీసుకొచ్చారు ఈ ఎలక్షన్లో చాలా పెద్ద ప్లాన్ తోటి కేజ్రీవాల్ ముందుకు వచ్చాడు ఫోర్డ్ ఫౌండేషన్ దగ్గర నుంచి మనకు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ దగ్గర నుంచి ఓమ్డిఆర్ దగ్గర నుంచి విపరీతంగా ఫండ్స్ భయా ఆమ్ ఆద్మీ పార్టీ పంప్ చేస్తుండేదారు రాఘవ్ చడ్డా ఈరోజు లండన్లో ఉన్నాడు రావు రాఘవ్ చడ్డ అయితే చాలా సో ఇవి ఎట్లా రౌండ్ ట్రిప్ చేయాలి ఎలా తీసుకురావాలి ఎలక్టర్ ఎలక్షన్లు ఎలా తీసుకురావాలి ప్లాన్ చేస్తున్నాడు ఏదో పంటి నొప్పి వచ్చింది పోయానని చెప్తున్నాడు క్యా ఏం ఢిల్లీలో మీకు ఎవరు లేరా చండీగఢ్లో మీకు ఎవరు లేరా ఆయన ఉండదు చండీగఢ్ రాఘవ్ చడ్డ మరి చండీగఢఢ్లో మీకు పన్ను రిపేర్ చేసేవాడు లేదా ఈ దేశంలో కూడా లేడా లండన్కి ఎందుకు వెళ్ళాను ఆయన ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఇదంతా మనం చూస్తే కనుక ప్లాన్ బి ఈ డీప్ స్టేట్ యొక్క ప్లాన్ బి వాస్ కేజ్రీవాల్ ఇంతమంది కరప్షన్స్ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ని ఎవరిని అరెస్ట్ చేయలేదు మమతా బెనర్జీని అరెస్ట్ చేయలేదు మనకు ఉద్ధవ్ ఠాక్రేని అరెస్ట్ చేయలేదు అశోక్ గెహ్లోట్ని అరెస్ట్ చేయలేదు రైట్ ఇటువంటి ఎంతోమంది భయంకరంగా కరప్షన్ చేసిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదే కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అది కూడా వంద కోట్లకి ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటే ఆ కరప్షన్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఎస్ బియాండ్ దిస్ కరప్షన్ దేశాన్ని చీల్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి శక్తి కాబట్టి ఈ ఎలక్షన్లో ఒక విధమైనటువంటి విషం నింపే ప్రయత్నం చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఇదానికి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఫండింగ్ ఇస్తున్నాయి కాబట్టి పక్కన పెట్టేసాం అందుకనే ఇది మనకు పాజిటివ్ స్టోరీ ఎస్ ఎస్ సార్ అండ్ మరొక వైపు యుఎస్ ఎంబసీ ఢిల్లీలో కశ్మీరీ స్టూడెంట్స్ని ఇఫ్తార్ పార్టీకి పిలిచింది కశ్మీరీ స్టూడెంట్స్ అనే కంటే కూడా కశ్మీర్లో కొంత నెగటివ్ భారత్ పట్ల నెగటివ్ ధోరణిని బిల్డ్ చేసే వాళ్ళనే ఇందుకు పిలిచినట్టుగా కనబడుతుంది సబ్జెక్టు ఇంకా ఇంకెవరైనా ఉన్నారా నాకు తెలిసి జావేద్ బేగ్ లాంటి లేకపోతే ఏ మిరాజ్ మాలిక్ లాంటి పిలవలేదు పిలవలేదు కదా సో స్పెషల్లీ మనం అనుకుంటున్నాం యాక్చువల్లీ మనం డాట్స్ కనెక్ట్ చేయడం అనేది నిజానికి గ్లోబల్ రౌండప్లో ఫస్ట్ నుంచి మనం వీడియోలు చూస్తున్న వాళ్ళకి తెలుసు మనం ఇంతకుముందే మాట్లాడాము యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి వచ్చాడు అప్పుడే మనం అన్నాం మీరు మీరు చెప్పారు చాలా క్లియర్ ఏదో సంథింగ్ ఈజ్ ఏదో పెద్దగానే జరిగే ఉన్నాయని చెప్పేసి మీరు అన్నట్టుగా ప్లాన్ ఏ ప్లాన్ ఐ అవి వర్కౌట్ అవ్వట్లేదు సో ఇప్పుడు మెల్లిమెల్లిగా మళ్ళీ కొంతమందిని దగ్గరికి పిలిచి వాళ్ళని ఇంకేమైనా మళ్ళీ భారత్ పట్ల వ్యతిరేకత బిల్డ్ చేసే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనిపిస్తోంది ఇప్పుడు ఇఫ్తార్ పార్టీకి కశ్మీరీలను పిలవడాన్ని ఎట్లా చూడాలి ప్లాన్ సి ఓకే ప్లాన్ ఏ ప్లాన్ బి ఫెయిల్ అయినాయి ప్లాన్ సి రాఘవ్ చడ్డానో ఇంకెవరినో నిలబెట్టడానికి వీళ్ళకి ఏళ్ళు పడుతుంది మినిమం ఏం చేయొచ్చు ఈ ఎన్నికలు ఏం చేయొచ్చు మన సమాజంలో ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలని ఎత్తి చూపించి విచ్ఛిన్నకరమైన శక్తులకి ప్రోత్సాహం ఇచ్చేటువంటి దిశగా వీళ్ళు పనిచేస్తున్నారు ఓకే అందుకనే ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడం ఇక్కడ ఓకే ఇన్ఫాక్ట్ ఎరిక్ గార్సట్టి యుఎస్ మరి కేజ్రీవాల్ వెనకాల ఎందుకు వచ్చి నిలబడింది యునైటెడ్ నేషన్స్ కామెంట్ చేసింది జర్మనీ కామెంట్ చేసింది వీళ్ళందరూ ఎందుకు కామెంట్ చేశారంటే వాళ్ళ అసెట్ దెబ్బతింటోంది సరే వీళ్ళు బాధపడుతున్నారు దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ సి వీళ్ళు పెట్టుకున్నారు అందుకనే ఇఫ్తార్ పార్టీలు పెట్టడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మరి ఇదే వాళ్ళు దివాళీ పార్టీ ఎందుకు వెళ్ళలేదు అందరినీ అండ్ ఇంకొకటి కూడా ఉంది బైజర్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ మనీ అంటే ఏ నేపాల్ని ప్రమోట్ చేయడానికి నేపాల్లో ఏతిజం ప్రమోట్ చేయడానికి ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అది కూడా ఒక వార్త ఉంది సరియా కరెక్ట్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రీజన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు జావేద్ బేగ్ వచ్చేసి ప్రస్తుతానికి జనీవాలో ఉన్నాడు ఆయన యునైటెడ్ నేషన్స్ అక్కడ అతను మన స్పీచ్ ఇచ్చినటువంటి ఇది కూడా షేర్ చేశాడు అతను అక్కడ ఉన్నాడు అతను తర్వాత ఇంజనీర్ మెహరాజ్ మల్లిక్ అతని టార్గెట్ టార్గెట్ చేసే ప్రయత్నాలు శ్రీనగర్లో జరుగుతున్నాయి ఓకే నేను అతనికి మాట్లాడే అతనికి అష్యూరెన్స్ ఇచ్చాను విఆర్ ఆల్ విత్ యూ అని చెప్పాను నేను ఇటువంటి దేశభక్తులు అయినటువంటి కశ్మీరీ ముస్లింస్ ఎవరిని పిలవరు వీళ్ళు సో వాళ్ళకి అజెండా చాలా క్లియర్గా ఉన్నారు అజెండా క్లియర్ సో అందుకని నేపాల్లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఏ తిజం అంటే క్రిస్టియానిటీని డైరెక్ట్గా ప్రభుత్వం ప్రమోట్ చేయలేదు కదా ఓకే డైరెక్ట్గా క్రిస్టియానిటీకి మీరు క్రిస్టియన్లు అవ్వండి అని చెప్పి అమెరికన్ ప్రభుత్వం చెప్తే కనుక అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ముందు ఏ షిఫ్ట్ చేయడం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కమ్యూనిస్ట్ ప్రబంజనం అక్కడ వాళ్ళ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ప్రచండ కూడా ఆయన కమ్యూనిస్టే వీళ్ళందరినీ కూడాను చైనా ముందు తీసుకొచ్చింది అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళందరూ ఈరోజు చైనా పక్షాన ఉన్నారు సో అమెరికా ఏం చేస్తుందంటే అంటే దేవుడు నమ్మకుండా ఉన్న వాళ్ళు అమెరికా పక్షాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఏథిస్ట్ అన్న పేరు వాళ్ళు తీసుకురావడం మొదలుపెట్టారు ఒకసారి వాడు ఏథిస్ట్ అయ్యాడంటే వాడిని క్రిస్టియానిటీ కన్వర్ట్ చేయడం చాలా సులువు ఎందుకంటే తన మూలాలు తన సంస్కృతి నుంచి ఎవరైతే విడిపోతారో వాళ్ళు ఒక విధమైన ఒక సెన్సిటివ్ సమయంలో వాళ్ళు ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు కాబట్టి ఈ ఏరియానంతా సైకలాజికల్గా కంట్రోల్ చేసే ప్రయత్నం అమెరికా చేస్తుంది ఈ ఎన్నికల్లో కూడా ఇటువంటి పిచ్చి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో అటువంటి ప్రయత్నమే చేస్తున్నారు మనకు అమిత్ షా గారు అక్కడ ఆఫ్ స్పా తీసేస్తాము కశ్మీర్లో అని చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళు ఇఫ్తార్ పార్టీ జరిగింది ఓకే అంటే మరి కశ్మీర్లో ఏం చూడబోతున్నామో మనకు తెలియదు కరెక్ట్ ఆఫ్ స్పా అంటే కూడా తెలియాలి ఆర్ముడ్ ఫోర్సెస్ పవర్స్ పవర్స్ కరెక్ట్ అది మనం అంటే ఎక్కడైతే మనకు శాంతియుతంగా లేనటువంటి పరిస్థితి యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడు టేక్ కంట్రోల్ అండ్ పీస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కొంచెం అధికారాలు ఆర్మీ దగ్గర గట్టిగా ఉండాలి కరెక్ట్ అపరిమితంగా ఉండాలి కరెక్ట్ అందుకని ఇప్పుడు కాశ్మీర్లో శాంతింది దాన్ని తీసే ఆలోచనలో ఉన్నామా నేను చెప్పాం కానీ మరి ఎరిక్ గార్సెట్టి వీళ్ళని పిలిచి ఇఫ్ ఇవ్వడం ఏంటి మళ్ళీ స్టోన్ పెయింటింగ్లు మళ్ళీ ఏదో ఒకటి అక్కడ చేయాలని ప్రయత్నం అయితే జరుగుతుంది మనం మాత్రం చూద్దాం వీ విల్ వాచ్ ఇట్ అండ్ వీ విల్ కీప్ ఎక్స్పోజింగ్ ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లోనే మనం ఎక్స్పోజ్ చేస్తున్నాము వీళ్ళు చేసే ప్రతి స్టెప్ను కూడా మనం గమనించి మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం మనం చేద్దాం రైట్ సార్ ఇక నెక్స్ట్ అమెరికాకు సంబంధించిన విషయాలు ఉన్నాయి సార్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒక సపరేట్ చట్టాన్ని తీసుకొచ్చింది హైవే క్లైమేట్ రూల్ని తీసుకొచ్చింది అది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఫెడరల్ హైవే అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి రూల్ ఇది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది దాన్ని టెక్సస్ జడ్జ్ కోర్టు దాన్ని అనథరైజ్డ్ అని చెప్పేసి దాన్ని తీసివేయడం జరిగింది స్ట్రక్ డౌన్ చేసింది సో ఈ హైవే క్లైమేట్ రూల్ అసలు ఏంటి అండ్ దీన్ని ఎందుకని కోర్టు తిరస్కరిస్తోంది బహుశా ఈ క్లైమేట్ క్రైసిస్ క్లైమేట్ ఒక అజెండా ఏదైతే ఉన్నదో దీని గురించి బహుశా మనం ఒక రెండు మూడు గంటలు ప్రోగ్రాం చేసేంత కంటెంట్ ఉంది దీనికి కానీ దీన్ని సంక్షిప్తంగా మనం చెప్పేది ఏంటంటే డబ్ల్యూఈఎఫ్ అజెండా ప్రకారము బైడెన్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది ఫెడరల్ హైవేస్ ఏవైతే ఉంటాయో అంటే మనకి ఏదైతే నేషనల్ హైవేస్ ఉంటాయో అలాంటి దాన్ని ఫెడరల్ హైవేస్ అంటారు స్టేట్ హైవేస్ వేరే ఉంటాయి ఫెడరల్ హైవేస్ వేరే ఉంటాయి ఫెడరల్ హైవేలో వెళుతున్నటువంటి ట్రాఫిక్ ఎంత పొల్యూషన్ చేస్తోందో గమనించి ఆ పొల్యూషన్ తగ్గించే దిశగా మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఫ్రెడరల్ చూడాలని చెప్పి స్టేట్కి బాధ్యత సెంట్రల్ ఫెడరల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయమని ఈ చట్టం చెప్తుంది ఓకే సో దాని టెక్సస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది మా స్టేట్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితిది ఇక ఏంటంటే దీని యొక్క జ్యురిస్డిక్షను మీరు దీని మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి మేము మీకు ఎందుకు చెప్పాలి మేము చెప్పక్కర్లేదు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే గెలిచారు ఓకే అలాగే మనం గతంలో చూసాం వాళ్ళ బార్డర్లో వస్తున్నటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళని ఏమో ఆపట్లేదు ఎందుకంటే బార్డర్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది వాళ్ళని డిపోర్ట్ చేసే యొక్క శక్తి కోర్ట్స్ టెక్సస్ గవర్నమెంట్కి ఇచ్చాయి అంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవన్నీ కూడాను క్రమేపీ కోర్టులు వాళ్ళ స్టేట్స్కి ఇస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు ఈ అజెండా వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది ఇందానికి చెప్పిన రెండు మూడు గంటలు మనం చేయొచ్చని దాంట్లో ఒకటి రెండు కీలక అంశాలు చెప్పిన కీలకమైన అంశాలు చెప్పి వదిలేస్తాను నేను ఫిఫ్టీన్ మినిట్ సిటీస్ అని ఒకటి టార్గెట్ చేస్తున్నారు ఓకే గ్రామంలో ఎవరు ప్రజలు ఉండకూడదు వీళ్ళందరినీ సిటీస్కి తని తీసుకెళ్ళాలి ఒకటే బిల్డింగ్ అది ట్వంటీ ఫ్లోర్ ఉన్న బిల్డింగ్లో మీరు అక్కడే ఉంటారు మీ మీ జాబ్స్ అక్కడే ఉంటాయి మీ గ్రాసరీ అక్కడే ఉంటుంది మీకు కావాల్సిన డాక్టర్లు అక్కడే ఉంటారు మీరు దాడి దాటి వెళ్ళక్కర్లేదు పదిహేను నిమిషాల్లో మీకు కావాల్సినవి దొరుకుతాయి సో దీంతో ఏంటంటే మీకు క్రెడిట్ కార్డు వాడితే కనుక ఈ పదిహేను నిమిషాల పరిధి దాటితే మీ క్రెడిట్ కార్డు పనిచేయదు మీరు కారు మీరు దాన్ని ఏం కొట్టించుకోలేరు ఫ్లైట్ టికెట్లు మీరు కొనుక్కోలేరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు పదిహేను నిమిషాలు మీకు అన్నీ దొరుకుతాయి కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటివి ప్రజలు ఉన్నటువంటి ఆన్క్లేవ్స్ తయారు చేస్తారు మిగతా కంట్రీ సైడు అక్కడ గ్రామాలన్నీ కంప్లీట్గా తుడిచిపెట్టేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అర్బనైజేషన్ తీసుకెళ్తారు గ్రామాల్లో ఉన్నటువంటి పంట వాళ్ళ చేతిలోకి తీసేసుకుంటారు పంట పండించకూడదు ఎవరు కార్బన్ ఫుట్ ప్రింట్ అని చెప్పేసి దాన్ని పంటలు మానేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మాంసాహారం బంద్ చేయాలి మాంసాహారం తినడం వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది ప్రదూషణ పెరుగుతోంది దాన్ని బంద్ చేయాలి మరి శాకాహారం తినకుండా మాంసాహారం తినకుండా ఇంకేం బతకాలి మనుషులు క్రిమి కీటకాలు తిని బతకాలట ప్లస్ మనకు బిల్గేట్స్ లాంటి వారు తయారు చేస్తున్నటువంటి ల్యాబ్లో తయారు చేసినటువంటి మీట్ తినాలిట వాళ్ళు ఇది వాళ్ళ అజెండా ప్రపంచంలో ఉన్న పాపులేషన్ని రమారమి తొంభై శాతం పాపులేషన్ని ఎలిమినేట్ చేయాలి వీళ్ళు అక్కర్లేదు వేస్ట్ వేస్ట్ఫుల్ పాపులేషన్ అన్నది వాళ్ళ అజెండా అందుకనే అటువంటి అజెండా యొక్క దాని యొక్క పరంపరలోనే ఈ హైవే చట్టం కూడా తీసుకురావడం జరిగింది అది ఓకే దాన్ని మరి ఎలా తగ్గిస్తారు మీరు ప్రజలు వెళ్తారు కదా ఆ ఊరి నుంచి ఊరికి ప్రయాణం చేస్తారు కదా ప్రదూషన్ ఉంటుంది కదా మరి దాన్ని ఎలా ఆపగలరు మీరు అంటే ప్రజల్ని అక్కడ ఆ హైవే మీద వెళ్లకుండా ఆపడమే మీరు దట్స్ ఓన్లీ వే యూ కెన్ డూ ఇట్ వాళ్ళని ప్రజల్ని అక్కడ హైవే వాడకుండా చేయాలంటే ఏమవుతుంది ఫిఫ్టీన్ మినిట్ సిటీస్ మీకు కావాల్సి వస్తుంది ఇంత పెద్ద దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర మనం అర్థం చేసుకోవచ్చు ఓకే అందుకని డీటెయిల్స్ ఇప్పుడు వెళ్ళట్లేదు మనకు సమయం లేదు కాబట్టి యాక్చువల్లీ క్లైమేట్ చేంజ్ గురించే గయానా ప్రెసిడెంట్తో బీపీసీ జర్నలిస్ట్ ఒక ఇంటర్వ్యూ మీరు సో మాకు లెక్చర్ ఇవ్వకండి నేను చెప్పాడు అసలు చాలా అద్భుతంగా ఆయన ఆన్సర్ చెప్పాడు ఉన్న ఫారెస్ట్ అంతా ఉంది మేము కాపాడుతున్నాము మేము ఏదో కొంచెం చిన్నగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసి దీన్ని ఏదో చేస్తుంటే ఇమీడియట్లీ మీరు వచ్చేసి ఏదో క్లైమేట్ చేంజ్ అంటారా అని చెప్పేసి ఒకసారి అది మాట్లాడతారా మీరు చెప్తే బాగుంటుంది కరెక్ట్ అంటే ఇప్పుడు యూరోప్ యొక్క హిపోక్రసీ మనం చూడవచ్చు యూరోప్లో గతంలో సింహాలు ఉండేవి పులులు ఉండేవి ఎలుగుబంటలు ఉండేవి వాళ్ళ దగ్గర ఏనుగులు ఉండేవి యూరోప్లో క్రోర్ముగాలు అన్ని అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయా కంప్లీట్ ఎక్సిడెంట్ అయిపోయాయి వాళ్ళ కాంటినెంట్లో ఎంత భయంకరమైనటువంటి పొల్యూషన్ తీసుకొచ్చారు వాళ్ళు దీని వెనకాల వాళ్ళ ఆలోచన దృక్పథం ఏంటంటే మనం వేరే జన్మ లేదు కదా ఏమున్నా ఈ జన్మలో ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అంతే అంతే అటువంటి భావజాలం వాళ్ళు మళ్ళీ జీసస్ క్రైస్ట్ వచ్చాక అంతవరకు పడుకుందాం మొదలు తర్వాత ఎప్పుడో స్వర్గానికి వెళ్తాం ఇదే వాళ్ళ భావజాలం అంతకంటే లేదు వాళ్ళకి ఆలోచన లేదు దాంతో ఆ మొత్తం కాంటినెంట్ తుడిచిపెట్టారు దాన్ని కొద్ది గొప్ప ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు అంటే ఆసియా తర్వాత మనకు ఆఫ్రికా కొంత ప్రాచీన సంస్కృతి ఇప్పుడు కూడా మిణుకు మిణుకు అని బతుకున్నటువంటి లాటిన్ అమెరికా ఇక్కడే బతుకుంది మిగతా అంతా చచ్చిపోయింది అది ఏమీ లేదు అక్కడ మాక్సిమం పొల్యూటర్స్ వెస్ట్రన్ సివిలైజేషన్ పొల్యూట్ చేస్తుంది ఆయన వాళ్ళకి వచ్చి మనకి లెక్చర్ ఇస్తారు లెక్చర్ ఇస్తారు ఇంత పేదరికం ఉన్నటువంటి గాయానాలు వాళ్ళు వాళ్ళ దేశానికి రక్షించుకోవడానికి కోసం కొంత వాళ్ళు ఏదైనా కమర్షియల్గా ఏమైనా చేస్తే అది వీళ్ళకి పెద్ద నేరమా మీరు మాకు మారల్ లెక్చర్స్ ఇవ్వ ఇచ్చే పరిస్థితుల్లో మీరు లేరు అందుకని మీరు ఇటువంటి ప్రశ్నలు వేయకండి నేను చాలా చాలా గట్టిగా చెప్పాను ప్రెసిడెంట్ ఎస్ ఇంకా నెక్స్ట్ అంశం సార్ న్యూయార్క్ వర్సెస్ ఫ్లోరిడా ఇది గత వారం మనం డిస్కస్ చేశాము న్యూయార్క్లో ఒక హౌస్ ఓనర్ ఆవిడని తన రెంట్ పే చేయకపోగా వాళ్ళని అక్కడ లాక్ చేసినందుకు గాను ఆమెనే అరెస్ట్ చేశారు హౌస్ ఓనర్నే అరెస్ట్ చేశారు టెనెంట్ యాక్ట్ ప్రకారం ఏదో సో దానికి పూర్తి విరుద్ధంగా ఫ్లారిడాలో అక్కడ పోలీస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు చాలా సంచలనం అవుతుంది ఆయన ఇచ్చింది ఏంటంటే ఇఫ్ సమ్వన్ ఈస్ బ్రేకింగ్ ఇన్ యువర్ హౌస్ యు ఆర్ మోర్ దాన్ వెల్కమ్ టు షూట్ వి ప్రిఫర్ యూ టు డూ దాట్ యాక్చువల్లీ అన్న సో పూర్తి విరుద్ధంగా ఇది ఫ్లారిడా రిపబ్లికన్ స్టేటా కరెక్ట్ సో రిపబ్లికన్ యొక్క ఆలోచన దృక్పథం ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆపాలి అవును లీగల్ ఇమిగ్రెంట్స్ ఓకే ఈరోజు పరిస్థితి అక్కడ లీగల్ ఇమిగ్రెంట్స్కి దిక్కులేదు వాళ్ళకు ఎప్పుడు హెచ్ఎన్ బి వీసా వస్తుందో తెలియదు వాళ్ళకి ఎప్పుడు గ్రీన్ కార్డ్ వస్తుందో తెలియదు వాళ్ళకి సిటిజన్షిప్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రం డెమోక్రాట్స్ వాళ్ళకు కంప్లీట్ సమర్థనిస్తున్నారు ఫైవ్ స్టార్ హోటల్స్లో పెడుతున్నారు వాళ్ళని ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే ముప్పై రోజులు వాళ్ళు కనుక ఎవరింట్లో అయినా కనుక ఉన్నారంటే వాళ్ళని అక్కడి నుంచి మీరు ఎవిక్ట్ చేయలేరు బై గాడ్ ఇటువంటి భయంకరమైనటువంటి విషయాలు తీసుకొచ్చారు దానికి కంప్లీట్ ఆపోజిట్ రిపబ్లికన్ స్టేట్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు మీ ఇంట్లో కానీ ఎవరైనా చొరబాటుదారులు వస్తే కనుక వాడిని షూట్ చేయండి మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అంటే హౌస్ ఓనర్ నాస్తి నాస్తిని నేను ప్రొటెక్ట్ చేసుకోకుండా ప్రభుత్వం నన్నే అరెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి దానికి కంప్లీట్ ఆపోజిట్గా అంటే అమెరికాలో కోర్స్ షూట్ చేయగలి చట్టాలు ఉన్నాయి గన్ కల్చర్ ఉంది వాళ్లకు రైట్ టు ఓన్ గన్స్ అన్నది వాళ్ళ సెకండ్ అమెండ్మెంట్లోనే ఉన్నది కాబట్టి దాని ప్రకారం గన్ పెట్టుకోవచ్చు వాళ్ళు ఆత్మరక్షణ కోసం చంపితే కనుక అక్కడ తప్పు కాదు ఆ దేశంలో కాబట్టి మీ ఆత్మను రక్షించుకోవడానికి మీరు అటాక్ చేయండి మేము ఎంకరేజ్ కూడా చేస్తున్నామని చెప్పడం వెనకాల కారణం ఏంటంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో రిపబ్లికన్ స్టేట్స్లో వాళ్ళు ఉండ ఉండేటువంటి పరిస్థితులు లేకుండా తయారు చేస్తున్నారు అంటే ఇక్కడ ఎవడో మనం షూట్ చేస్తారా అన్న భయంతో వీళ్ళు డెమోక్రాట్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు డెమోక్రాట్ స్టేట్స్ సర్వనాశనం అవుతుండగా రిపబ్లికన్స్ వాళ్ళ స్టేట్స్ని కాపాడుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఆ రెండింటి ఒక కాంట్రాస్ట్ ఎంత కాంట్రాస్ట్ మనం చూడవచ్చు అలాగే మన దేశంలో కూడా మనం చూడవచ్చు ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తరప్రదేశ్లో ఇటువంటి భూ కబ్జాలు చేసినటువంటి వాళ్ళు మర్డర్స్ చేసినటువంటి వాళ్ళు మెజారిటీ ఆఫ్ కోర్స్ ముస్లిం స సముదాయం నుంచి వచ్చారు కానీ వాళ్ళు కూడా ఉన్నారు మనకు వికాస్ దూబే లాంటి వాళ్ళు బ్రాహ్మణులు కూడా ఉన్నారు కానీ వీళ్ళ మీద ఎంతటి కఠిన చర్యలు ఆయన తీసుకుంటున్నాడు ఎవరు యోగి ఆదిత్యనాథ్ కాంట్రాస్ట్ చేసి చూస్తే కనుక మనం వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి స్వాగతం పలికి వాళ్ళకు ఆధార్ కార్డుల దగ్గర నుంచి ఓటర్ ఐడీలు కానీ ఇచ్చి వాళ్ళ ఓటు బ్యాంక్ తోటి వీళ్ళు గెలుస్తున్నారు ఈ కాంట్రాస్ట్ మన దేశంలో ఉన్నది అక్కడ కూడా అదే పరిస్థితి చూస్తున్నాం మనం కరెక్ట్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నది నిజానికి అస్సాంలో జరిగిందే ఇది కదా సెవెంటీవెంత్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది పెద్ద పెద్ద ల్యాండ్ లాడ్స్ వాళ్ళ ఇంట్లో పనికి వచ్చి తర్వాత మొత్తం ఆక్యుపై చేసుకుని వీళ్ళని చంపేసిన సందర్భాలు కొన్ని వందల కేసెస్ అక్కడ అందుకే అస్సాం జరిగింది అజిటేషన్ జరిగిందే అది కదా కరెక్ట్ సో ఇప్పుడు అట్లాంటిదే ఇది కూడా సేమ్ డెఫినెట్ కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళు క్లియర్ వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నారు మీ దగ్గర చంపేయండి ఇంకా సో బహుశా మనం కూడా అదే చేయాలి హేమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాత అడవి అడవి మొత్తం క్లియర్ చేశాడు ఆయన ఓకే అడవిలో ఊర్లు కట్టుకున్నారు వీళ్ళు కబ్జా చేసుకొని మజార్లు పెట్టేసుకున్నారు మజార్ తోవితే ఏం శవం లేదు పాడలేదు అక్కడ మొత్తం గ్రామాలు గ్రామాలు లేపేశాడు ఆయన వచ్చి అటువంటి కఠిన చర్యలు తీసుకోకపోతే మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుకోలేరు ఈరోజు బైడెన్ చేస్తున్నటువంటి చర్యల వల్ల అమెరికా అన్నది ఒక దారుణమైనటువంటి ఒక ఏమంటారు అంటే జల్జులా అంటారు కదా మనం అర్త్క్విక్లో దాంట్లో వెళ్ళిపోతుంది అది మనకి ఏమంటారు ఊబి ఊబిలోకి ఊబిలోకి వెళ్ళిపోతుంది రైట్ బాల్టిమోర్ బ్రిడ్జ్ కొలాబ్స్ గురించి ఒకసారి చెప్తారా బాల్టిమోర్ బ్రిడ్జ్ కొలాబ్స్ నిజానికి అది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆ విజువల్ చూస్తుంటే అసలు భయంకరంగా అనిపించింది ఒక్కసారిగా అదేంటి అసలు అని కదా సో ఆ షిప్ వచ్చిన క్రమంలో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఏదో పోయింది అని చెప్పేసి పవర్ లేక లేని టైం అని ఎస్ఓఎస్ వాళ్ళు పంపించడం వల్ల చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది ఏదో ఒకరికి కొంతమంది బ్రిడ్జ్ మీద ఉన్నవాళ్ళు చనిపోయి ఉండే ఉంటారు బట్ క్రూ మెంబెర్స్ని ప్రెసిడెంట్ బైడెన్ కానివ్వండి అక్కడి అధికారులు కానివ్వండి అక్కడి సమాజం కానివ్వండి చాలా వరకు కీర్తిస్తోంది హీరోస్ అని చెప్పి క్రూ మెంబర్స్ని చెప్తున్నారు ఆ షిప్కి సంబంధించి ఒకసారి డీటెయిల్ చెప్తారా అంటే దీంట్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి ఒకటి ఆల్ ఇండియన్ క్రూ అని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి క్రూ అంతా భారతీయులే అని చెప్తున్నారు కానీ కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏంటంటే ఇద్దరు నావిగేటర్స్ వైట్ పీపుల్ ఉన్నారు ఓకే దాని గురించి ఎవరు మాట్లాడలేదు రెండవది సడన్గా పవర్ ఎలా పోయింది దీని మీద పెద్ద ప్రశ్నలు ఉన్నాయి అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకు సత్యాసత్యాలు తెలుస్తాయి కానీ సస్పెషన్ మాత్రం చైనా మీద ఉంది చైనా మీద ఉంది ఎందుకంటే చైనా గతంలో కూడాను మన బాంబే మన ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మీద వాళ్ళు అటాక్ చేశారు రీసెంట్గా గత వారంలో కూడా సౌత్ ముంబైలో మనకు ఎలక్ట్రిసిటీ షార్టేజ్ కట్ అయిపోయింది చాలాసేపు చైనాగా కెపాసిటీ ఉన్నది ఈ సైబర్ అటాక్స్ చేసి ఎలక్ట్రిసిటీ గ్రిడ్ని ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది అఫ్కోర్స్ ఈ షిప్లో మనకు గ్రిడ్లో లేదు కానీ వీళ్ళ మీద దాడి జరిగిందా అన్నది ఒక పెద్ద ప్రశ్న అది తెలియదు మనకు ఎనివే క్రూ వాళ్ళ బాల్టిమోర్ ప్రభుత్వానికి వాళ్ళు ముందస్తుగానే చెప్పడంతో బ్రిడ్జ్ని ఆపేయగలిగారు వాళ్ళు అటు ఇటు ట్రాఫిక్ని ఆపేయడంతో ఎన్నో వందల ప్రాణాలు కాపాడగలిగారు అందుకనే ఆ బాల్టిమోర్ గవర్నర్ కావచ్చు లేదా జో బైడెన్ కావచ్చు వీళ్ళు హీరోస్ అని చెప్పి వాళ్ళని కొనియాడారు కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రేసిస్ట్ అటాక్స్ వీళ్ళ మీద చేయడం మొదలుపెట్టారు వీళ్ళు భారతీయులు కాబట్టి ఏషియన్స్ కాబట్టి డార్క్ స్కిన్ వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎటువంటి కెప్ ఏంటంటే నాలెడ్జ్ లేదు కాబట్టి వీళ్ళ ర్యామ్ చేశారు లేకపోతే కనుక అయి ఉండేది కాదు డర్టీ ఇండియన్స్ అంటూ ఇట్లా వాళ్ళందరూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు మేమ్స్ పెట్టి వీళ్ళని రేసిస్ట్ అటాక్స్ చేస్తున్నారు ఆ దేశంలో ఐ మీన్ సత్యాసత్యాలు తీసుకోకుండా ఒక మొత్తం జాతినే వాళ్ళు వేలెత్తి చూపించడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అది వాళ్ళని అభినందించాలి మెచ్చుకోవాలి భగవంతుని దయ వల్ల వాళ్ళు ఎవరు కూడా చనిపోలేదు అందరు బతికే ఉన్నారు పెద్ద వాళ్ళ మీద పడినా సమయ సమయస్ఫూర్తి ఉండడం వల్ల బ్రిడ్జ్ పడినా కానీ వాళ్ళు తప్పించుకోగలిగారు వాళ్ళు బతికే ఉన్నారు ఇప్పుడు దాన్ని నిజంగానే వేరేలాగా చిత్రీకరించేవాళ్ళు కరెక్ట్ కరెక్ట్ అది టెర్రర్ అటాక్ అనుకుని అటువంటి పరిస్థితి కాదు అది సో ఎనీవే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ రైట్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలంటే దాంట్లో మామూలుగా మన దేశంలో అటువంటి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసే ఖర్చు కంటే రమారమి పది రెట్ల ఖర్చు అడుగుతున్నారు వాళ్ళు ఓకే సో వి డోంట్ నో వాళ్ళ దేశంలో మరి ఇంత సమాజమంతా చీలిపోతే కనుక ఒక సైడు ప్రభుత్వం కూడా చెప్తోంది ప్రజలు ఇంకోటి చెప్తున్నారు దాన్ని మళ్ళీ దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని దాన్ని ఎక్స్ప్లోయిట్ చేసేది దిశగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు సో ఎనీవే అమెరికా కూడా దాన్ని క్షీణిస్తున్నటువంటి అమెరికాని మనం చూస్తున్నాం అంతకుమించి మనం ఏం చేయలేము కరెక్ట్ సార్ ఇక నేను ఇజ్రాయల్కి సంబంధించిన విషయాలు ఒకసారి నేను ప్రస్తావిస్తాను ఇజ్రాయెల్కి సంబంధించిన వాటిల్లో మేజర్గా జైశంకర్ స్టేట్మెంట్ ప్యాలస్తీనియన్కి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్ అండ్ ఈవెన్ అక్టోబర్ సెవెంత్ రోజు ఇజ్రాయెల్ టెర్రరిజం ఇజ్రాయెల్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ గురించి చాలా స్పష్టంగా నోబడి కుడ్ డినై అని చాలా స్పష్టంగా చెప్పారు ఎట్ ద సేమ్ టైం పాలస్తీనియన్స్ హ్యావ్ బీన్ డినైడ్ దేర్ హోమ్ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు జయశంకర్ వ్యాఖ్యలు ఒకవైపు ఇంకొక వైపు నెతన్యాహు లేదా నెతన్యాహు ప్రభుత్వము ఇజ్రాయెల్ ఒంటరైపోతున్నాయనే ఒక భావన కూడా వస్తోంది ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో రిజల్యూషన్స్లో రెజల్యూషన్స్కి ఎప్పుడు కూడా యుఎస్ ఇజ్రాయెల్ పక్షాన నిలబడుతుంది ఎప్పుడు కూడా బట్ ఈసారి అది అబ్స్టైన్ చేసింది యుఎస్ అంటే దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ లైక్ ఆయన మరి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న ప్రెషరో వాట్ ఎవరో కానీ కానీ ఇజ్రాయెల్తో ఎప్పటికీ అంటకాగుతూనే వాళ్ళకి సపోర్ట్గానే ఉన్నటువంటి యుఎస్ దీన్ని తటస్థంగా ఉండడము అబ్స్టైన్ చేయడాన్ని ఎట్లా చూడాలి రెండోది ఇంకోటి ఏంటంటే టర్కీ వాళ్ళకి ఇజ్రాయెల్కి ఆమ్స్ అమ్మాయి విషయంలో డినై చేశారు సో ఇట్లా రెండు మూడు అంశాలు ఉన్నాయి ఇంక మిగతా అంశాల్లో కూడా వెళ్దాం హమాస్ సపోర్టర్స్ జోర్డన్లో ప్రొటెస్ట్లు అవన్నీ ఉన్నాయి ఒకసారి ఫస్ట్ ఈ అంశాల గురించి ఇజ్రాయల్ ఒంటరి అవుతుందా ఇది నా ప్రశ్న ఒంటరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓకే మనకు యూరోప్లో కూడా మనకు ఇమాన్యుయల్ మక్రాన్ కావచ్చు రిషి సునాక్ ప్రభుత్వం కావచ్చు చాలా ప్రభుత్వాలు జర్మనీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇజ్రాయల్కి వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇప్పుడు యూకే ఫ్రాన్స్ రెండు వెస్ట్రన్ దేశాలు ఈ ఇద్దరు ఈ రెండు దేశాలు కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ని సమర్థించు ఓటేసారు వాళ్ళు అమెరికా ఒకటే అబ్స్టేన్ చేసింది కానీ సరే చైనా రష్యా అలాగూ ఇజ్రాయల్కి వ్యతిరేకంగా ఓటేస్తారు ఐదు మందిలో నలుగురు ఓటేసారంటే కానీ వెస్ట్రన్ దేశాలు కూడా ఇజ్రాయల్కు వ్యతిరేకంగా ఓటేసినట్టే కదా ఓకే కాబట్టి ప్రతి ఎక్కడ చూసినా కానీ బెంజమిన్ నెన్యాహ్కు వ్యతిరేకంగా వీళ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం ఈవెన్ వెస్ట్రన్ ప్రభుత్వాలు దాని వెనకాల మనం చూస్తే కనుక ఈ ప్యాలెస్టీనా మూకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేశంలో వాళ్ళ పట్టణాల్లో పెద్ద ఎత్తున వీళ్ళు ర్యాలీ చేయడము అటాక్స్ చేయడము ఇవన్నీ చేసేసరికి ఆ ప్రభుత్వాలు దాన్ని కంట్రోల్ చేయలేకుండా ఉన్నాయి వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కదులుతుంది కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ దృష్ట్యా వాళ్ళు కొంత వాళ్ళని సమర్థిస్తూ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రవర్తించవలసినటువంటి పరిస్థితులు వాళ్ళు ఈరోజు మనం అక్కడ చూస్తున్నాం రైట్ మనం లండన్లో చూసాం లక్షల మంది ప్రో పాలెస్టీనియన్స్ అందరూ ర్యాలీస్ తీసుకుంటూ వెళ్ళారు అదే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ జెండా పట్టుకున్న వాళ్ళని అక్కడి మౌంటెడ్ పోలీస్ అరెస్ట్ చేశారు స్కాట్లాండ్ అరెస్ట్ చేయడం మనం చూసాం మనం అలాగే అమెరికాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి న్యూయార్క్ స్క్వేర్లోనే మనకు పూర్వ పాలస్టీనియన్ జెండాలు పట్టుకుని యాంటీ అమెరికా అమెరికా జెండాను తగలబెట్టారు అక్కడ ఓకే అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం పరిస్థితి ఏంటి ఇప్పుడు జో బైడెన్ కంప్లీట్గా లెఫ్టిస్ట్ ఈ ఇమిగ్రెంట్స్ ఓట్స్తోనే అతను గెలుస్తున్నాడు కాబట్టి వాళ్ళు వ్యతిరేకం ఏం చేయలేడు అని చెప్పి ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా కూడా ఏం చేయలేడు ఎందుకు ఫండింగ్ అంతా వాళ్ళ చేతిలో ఉంది బ్యాంకర్స్ కదా వాళ్ళు రాక్ ఫైలర్ ఫౌండేషన్ కానీ లేకపోతే మన జార్జ్ సోరస్ కానీ ఇటువంటి వాళ్ళు బోల్డ్ మంది డైరెక్ట్ జ్యూసే ఉన్నారు లేదా బిల్గేట్స్ లాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జ్యూస్ కాకపోయినా వాళ్ళ మేజర్ ఫండర్స్ జూసే మళ్ళీ వెనకాల కాబట్టి జూయిష్ ఫైనాన్షియల్ లాబీకి వ్యతిరేకంగా అమెరికా ఏం చేయలేదు కానీ ఓటు బ్యాంకును కూడా ఇగ్నోర్ చేయలేదు అందుకని ఈ రెజల్యూషన్ వాళ్ళు అబ్స్టెండ్ చేశారు అబ్స్టైన్ చేయడంతో ఈ రెజల్యూషన్ పాస్ అయింది రెజల్యూషన్ ఏం చెప్పింది సీజ్ ఫైర్ చేయమని చెప్పి ఇజ్రాయల్ని డిమాండ్ చేస్తోంది ఇజ్రాయల్ దాన్ని చింపి డస్ట్బిన్లో పడేసింది బేక్ ఆథర్ చేసింది అది ఏం చేస్తుంది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేయలేదు కదా అమెరికన్ స్పోక్స్ పర్సన్ అడిగారు మీరు అబ్స్టెయిన్ చేశారు కదా దీనివల్ల మరి ఇజ్రాయల్కి దెబ్బ కదా అని అడిగితే ఇది నాన్ బైండింగ్ రెజల్యూషన్ అని చెప్పాడాను అంటే వాళ్ళ కన్వీనియన్స్ చూసుకున్నారు ఇజ్రాయెల్ మీద ఎటువంటి ఒత్తిడి లేని రెజల్యూషన్లో వీళ్ళు అబ్స్టెయిన్ చేశారు ఇజ్రాయల్ మీద ఏదైనా నిజంగా యాక్షన్ తీసుకునే రెజల్యూషన్ వస్తే వీళ్ళు వీటో చేస్తారు అంటే వాళ్ళ ఓటు బ్యాంక్ని వాళ్ళు ప్యాండర్ చేస్తున్నారు ఇజ్రాయెల్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బెంజమిన్ నెతన్యాహు వచ్చి వాళ్ళ రఫా రఫా ఏరియా ఏదైతే ఉందో ఈజిప్ట్ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం అది ఒక్కటే వీళ్ళు ఇంతవరకు అటాక్ చేయలేదు మిగతా నార్త్ గాజా గాజా సిటీను తర్వాత సెంట్రల్ గాజా ఇవన్నీ కూడా వీళ్ళు అటాక్ చేశారు అక్కడ చాలా మటుకు ధ్వంసం చేశారు అక్కడ వీళ్ళని హమాస్ని ఎలిమినేట్ చేయగలిగారు రఫాలో వీళ్ళందరూ దాచుకున్నారు అక్కడ అటాక్స్ చేయమని చెప్పి బెంజమిన్ అయితే పర్మిషన్ ఇచ్చాడు ఓకే అది గనక చేస్తే రఫాలో అటాక్ చేస్తే కనుక ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఇంకా హమాస్ అన్నది ఉండదు హమాస్ లిటరల్గా చచ్చిపోతుంది దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు అందుకని హమాస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ శక్తులన్నీ బయలుదేరాయి ఎస్ అలాగే జార్డన్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ కూడా జార్డన్ కింగ్ దాన్ని కంట్రోల్ చేయలేకుండా ఉన్నాడు మనకు చూస్తే కనుక ఇజ్రాయల్కి వ్యతిరేకంగా చుట్టుపక్కల దేశాలన్నీ కామెంట్స్ చేసే కానీ ఎవరు యాక్షన్ తీసుకోలేదు ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా ఇప్పటికి కూడా సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ ఇజ్రాయెల్ వాడుకుంటుంది అంటే బయట చెప్పేది ఒకటి ప్రత్యక్షంగా చెప్పేది ఒకటి పరోక్షంగా చేసేది ఒకటి అవే ముస్లిం దేశాలు వెనక నుంచి ఇజ్రాయెల్ సమర్థనిస్తున్నాయి కానీ ఫ్రంట్ ఎండ్లో మాత్రం ఏదో వాళ్ళని తిడుతున్నట్టు ప్రవర్తిస్తున్నారు వాడు వీళ్ళందరూ ఏంటంటే డ్రామా చేస్తున్నారు ఇంక్లూడింగ్ జో బైడెన్ వీళ్ళందరూ కూడాను బా బాహాటంగా బయట వచ్చేసి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ అంతర్గతంగా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు సో ఇది మనం అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ మాత్రం అక్టోబర్ సెవెన్ జరిగినటువంటి కఠినమైన అక్కడ జరిగినటువంటి దుర్భరమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రతీకారం మాత్రం తీర్చుకునేంత వరకు వాళ్ళు ఆగే పరిస్థితి లేదు భారతదేశం కూడా మోదీ గారు అది టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి అక్టోబర్ సెవెన్ తర్వాత మనం భారతదేశం స్టేట్మెంట్ ఇచ్చింది ఏ దేశం కూడా అమెరికా కానీ వీళ్ళు ఎవరు చాలా దేశాలు అంటే వెస్ట్రన్ ప్రపంచంలో కూడా చాలా దేశాలు దాన్ని డైరెక్ట్గా టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది కానీ మోదీ గారు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు టెర్రరిస్ట్ అటాక్ అని ఇప్పుడు మనం దాన్ని కొంత బ్యాలెన్సింగ్ చేసే దిశగా వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ సపరేట్ దేశం కావాలనుకున్నటువంటి ఆస్పిరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఓకే ఎందుకంటే భారతీయ స్టాండ్ మన దేశం స్టాండ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టూ నేషన్ థియరీ అని మనం అంటున్నాం మనం అది కరెక్టా రాంగ్గా ఇట్స్ డిబేటబుల్ ఎందుకంటే మన టూ నేషన్ తీరుతో మనం ఎలా అనుభవించామో మనకు తెలుసు కరెక్ట్ ఇంకో దేశంలో ఆ దరిద్రం ఎందుకు పట్టాలి బట్ ఎనీవే ఇది ప్రభుత్వం స్టా స్టాండ్ ఇంతవరకు అది ప్రభుత్వ స్టాండ్లో మార్పు ఉన్నంతవరకు కూడాను జయశంకర్ గారు దాని గురించే చెప్పారు వాళ్లకు హక్కు ఉన్నది వేరే స్టేట్ ఫామ్ చేసుకోవడానికి బట్ అక్టోబర్ సెవెన్ కూడా మనం ఇగ్నోర్ చేయడానికి వీలు లేదు అని బ్యాలెన్స్ చేశారు ఆయన రైట్ సార్ ఇక యూకేకి సంబంధించిన వార్తలకు వెళ్దాం యూకే ముస్లింల పైన ఈ మధ్యలో జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ యునైటెడ్ కింగ్డమ్ అడిషనల్గా అదనంగా నూట పదిహేడు మిలియన్ పౌండ్స్ ముస్లిం కమ్యూనిటీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది ఇది యూకే గవర్నమెంట్ అండ్ అంతేకాదు మరొక వైపు వన్ మిలియన్ పౌండ్స్ తోటి ఎవరైతే బ్రిటిష్ ఎంపైర్ కోసం ప్రాణాలు అర్పించారో ముస్లిమ్స్ ముస్లిం సోల్జర్స్ ఎవరైతే బ్రిటిష్ ఎంపైర్ కోసం చనిపోయారో వాళ్ళకు సంబంధించిన ఒక మెమోరియల్ పెట్టడానికి కేటాయించింది ఆ డిసిషన్ మీద వివాదం వచ్చింది మనం కూడా ఇంతకుముందు మనం మాట్లాడాము వివాదం రేకెత్తినా కూడా వెనక్కి తగ్గకుండా దాన్ని అట్లాగే డిఫెండ్ చేసుకుంటూ ఉంది సో ఈ అంశాల గురించి ఏం చెప్తారు అండ్ వైపు ఏమో రేసిస్ట్ అటాక్స్ లండన్లో జరుగుతూనే ఉన్నాయి ఇండియన్ స్టూడెంట్స్ మీద దాడులు జరుగుతున్నాయి వీటి మీద ఎవరూ పట్టించుకోవట్లేదు కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ అని ఇమిగ్రెంట్స్ అంతా వచ్చేసిన తర్వాత ముస్లిమ్స్ ఒక చాలా సాలిడ్ ఓట్ బ్యాంక్ అయిపోయారు ఇక్కడ అంతా కూడా సో అందుకని ముస్లిం అపీజ్మెంట్ అనేది అక్కడ కూడా పార్టీలు చేస్తున్నాయి మన దేశంలో ఎలాగైతే ఈ ముస్లిం అపీజ్మెంట్ గత డెబ్బై ఏడుగా జరుగుతుందో ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతుంది పరిస్థితి అంటే మనం ఇది ఎంత యూరోపియన్ సబ్ కాంటి యూరోపియన్ కాంటినెంట్ క్షీణిస్తున్నటువంటి ప్రయాణంలో ఇది ఒక మెట్టుగా మనం చూడాలి రాబోయే రోజుల్లో నిజంగా వీళ్ళు ఎంతుంటారో తెలియదు కరెక్ట్ ఒక ఇరవై ఐదు ముప్పై శాతం కనుక ముస్లింల పాపులేషన్ వచ్చిందంటే మిగతా వాళ్ళని టేక్ ఓవర్ చేసేస్తారు ఇప్పుడు ఏడు ఏడు పర్సెంటో ఎనిమిది పర్సెంటో ఉన్నటువంటి పరి పరిస్థితుల్లోనే దాన్ని కంట్రోల్ చేయలేకుండా ఉన్నారు వీళ్ళు కొన్ని ప్రాంతాలు అయితే మనకు యూకేలో టాక్స్టెత్ కానీ లేకపోతే బర్మింగ్హామ్ కానీ ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో అయితే నోగో జోన్స్ లిట్రల్గా తెల్లవాళ్ళు వెళ్ళలేరు అక్కడ వెళ్తే కనుక వాళ్ళు నిజంగా బతికొస్తారో తెలియదు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఎంతమంది ఎలా వాడుకున్నారో మనం చూసాం మనం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఓట్ లేకపోతే కానీ వీళ్ళు గెలవలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఓట్ బ్యాంక్కి ప్యాండరింగ్ చేస్తున్నారు వాళ్ళు ఓకే ప్రశ్నలు ఏం పుడుతున్నాయి ఎందుకు మీకు బ్రిటిష్ ఎంపైర్కి సాయం చేసినటువంటి ముస్లింలకి ఎందుకు మెమోరియల్ కడుతున్నారు సిక్కులకు ఎందుకు లేదు హిందువులకు ఎందుకు లేదు గోర్ఖాలకు ఎందుకు లేదు ఎన్ని మెమోరియల్ కట్టుకుంటూ పోతారు మీరు వాళ్ళకి అందరికీ లేకుండా వీళ్ళకి ఎందుకు పెట్టారు మీరు దిస్ ఇస్ అపీస్మెంట్ ఇప్పుడు ముస్లింలు ప్రొటెక్ట్ చేయడానికి మీరు హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మిలియన్ పౌండ్స్ మీరు దానికి వెచ్చిస్తున్నారంటే మీరు దానికి మరి హిందువుల వెల్ఫేర్ కోసం ఎంత వెచ్చించారు మీరు ఇంకేదో మైనారిటీల గురించి పార్సీల గురించి మీరు ఎంత వెచ్చించారు మీరు జ్యూస్ గురించి ఎంత వెచ్చించారు ఇవన్నీ ప్రశ్నలు పుడతాయి కదా సో డెఫినెట్లీ ఇదంతా కూడా ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ ఓట్ బ్యాంక్ అపీజ్మెంట్ పాలిటిక్స్ కింద మనం చూడాలి సాదిక్ ఖాన్ లండన్ మేయర్ అతను పాకిస్తానీ ఒరిజిన్ అతను లాయల్టీస్ ఎక్కడ ఉంటాయి మనం చూసాం సరే పారదర్శకంగా పనిచేస్తుంటే అభినందించి ఉండేవాళ్ళం కానీ గత ఐదారేళ్లుగా ఏం చేస్తున్నాడో చూస్తున్నాం మనం ప్రో ప్యాలెస్టైనియన్స్కి ఏమో ఫుల్ ఫ్రీ స్వేచ్ఛ ఉంటుంది యాంటీ ప్యాలెస్టైన్ వాళ్ళకి మాత్రం కఠినమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెడతాడు ఇవన్నీ చేస్తే కనుక మరి ఆ యూరోపియన్ కాంటినెంట్ ఎటు వెళ్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఓకే అన్నిటికంటే దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ తెల్ల జాతి వాళ్ళ టీఎఫ్ఆర్ రేట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ వన్ పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ సిక్స్ ఉన్నది వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ సిక్స్ అంటే కనుక ఎంత క్షీణించిందని రికవర్ అవ్వలేదు చాలా ఆ పరిస్థితి ఇక్కడ ముస్లిం ఇమిగ్రెంట్స్ మాత్రం భయంకరంగా వెళ్తున్నారు ముగ్గురు భార్యలు పెట్టుకొని పదకొండు పన్నెండు మంది పిల్లలు ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు మనిషి ఇంత చొప్పున అతనికి కాళ్ళ మీద వేసుకొని కూర్చుంటే వాళ్ళకి మొత్తం జీవితం అంతా గడిచిపోయే అంత పైసలు వస్తున్నాయి సోషల్ సెక్యూరిటీ కష్టపడి పనిచేస్తున్నటువంటి బ్రిటిష్ సిటిజన్స్ ఎవరైతే వాళ్ళు రిటైర్ అయినా కానీ అరవై ఐదు తర్వాత కూడా పనిచేసే ట్యాక్సులు కడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్యాక్సీలు తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చేస్తున్నారు ఎంత అపీస్మెంట్ పాలిటిక్స్ జరుగుతున్నామో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి మెమోరియల్ కడుతున్నారు వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తున్నారు సో అమెరికాలో అదే పరిస్థితి యూరోప్లో అదే పరిస్థితి ఫార్చునేట్లీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చాలా దూరం ఉన్నాయి కాబట్టి అక్కడ ఇమిగ్రేషన్ అంత పెద్ద ఎత్తున లేదు కాబట్టి బతికిపోయాయి ఓకే మిగతావన్నీ క్షీణిస్తున్నాయి కెనడా క్షీణించింది ఇవన్నీ కూడా ఎక్కడైతే వీళ్ళు ఓపెన్ బార్డర్ పాలసీ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా సర్వనాశనం అవుతూ మన కండ్ ముందు మనం చూస్తున్నాము కరెక్ట్ రైట్ సార్ ఇంకా పాకిస్తాన్కి సంబంధించిన వార్తలకు వెళదాం పాకిస్తాన్లో రెండు మూడు ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే గోదార్ పోర్ట్ పైన టెర్రరిస్ట్ దాడి జరిగింది అండ్ ఇంకొక వైపు జడ్జెస్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశమే ఇస్లామాబాద్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఆరుగురు జడ్జులు మా అంటే ఈ కోర్టు విషయాల్లో అండ్ జుడిషియల్ మ్యాటర్స్లో సర్వీలియన్స్ విషయంలో ఐఎస్ఐ ఇంటర్ఫియర్ అవుతోంది అని సుప్రీంకోర్టుని అభ్యర్థించడం జరిగింది సుప్రీంకోర్టుని అభ్యర్థించడం చాలా సంచలనమైనటువంటి విషయం ఇది ఐఎస్ఐ పాత్ర అన్నిట్లలోనూ ఉంటుంది ఐఎస్ఐ లేదా ఆర్మీయే నడిపిస్తోంది విషయం నిర్వివాదాంశం బట్ అట్ ద సేమ్ టైం జడ్జిల విషయంలో జడ్జిలు ఆల్మో ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లైంట్ చేయడం చేసేంత వరకు వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది ప్లీజ్ విశ్లేషిస్తారు దీన్ని మనకు ఒక మనిషికి ఒక వ్యక్తి టెర్రరిస్ట్గా కనిపిస్తే ఇంకో మనిషికి అదే వ్యక్తి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా కనిపించవచ్చు అదే సో బలూచిస్తాన్లో అటాక్ చేసిన వాళ్ళు పాకిస్తాన్కి టెర్రరిస్ట్ అవును నిజమే బలూచీలకు మాత్రం అతను దేశభక్త ఫ్రీడమ్ ఫైటర్ సో గార్డర్ పోర్ట్ని అటాక్ చేశారు గార్డర్ పోర్ట్ని అటాక్ చేశారు తర్వాత ఇంకొకటి కాదు సిరీస్ ఆఫ్ దాడులు జరిగాయి ఒకటి కూడా కాదు దాసూ డ్యామ్ కన్స్ట్రక్షన్లో గతంలో ఒక సంవత్సరం క్రితం మనం లోబల్ ఉన్నప్పుడు కూడా దానికి చర్చించాము అప్పుడు అటాక్ అయితే కనుక వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వమని చెప్పి చైనా వాళ్ళ మీద ఒత్తిడి తెస్తే కనుక అప్పుడు షేబా షెరీఫ్ ప్రభుత్వం కాంపన్సేషన్ ఇచ్చింది వాళ్ళకి చనిపోయినటువంటి చైనీస్కి ఇప్పుడు మళ్ళీ దాడి మీద అక్కడ దాడి జరిగింది ఐదు మంది చైనీస్ చైనీస్ చనిపోయారు అక్కడ రమారమి పన్నెండు పదమూడు వందల మంది చైనీస్ ఈ డ్యాంలో వర్క్ చేస్తున్నారు ఇదొకటి డైమర్ బాషా డ్యామ్ అని చెప్పేసి పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో ఉంది డైమర్ బా బాషా డ్యామ్ అక్కడ ఇక్కడ రెండు ఈ రెండు డ్యామ్స్ మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళు చైనా ఇప్పుడు ఆ రెండు డ్యామ్స్ నుంచి కంప్లీట్గా విత్డ్రా చేసింది మేము కన్స్ట్రక్షన్ చెయ్యము మాకు రక్షణ లేదు అని చెప్పి లోకల్ పాకిస్తానీ లేబరర్స్ కూడా వాళ్ళని సస్పెండ్ చేసి సగం జీతం ఇచ్చి కొన్ని రోజులు ఉంచుతాం తర్వాత కంప్లీట్గా బంద్ చేస్తామని వాళ్ళు విత్డ్రా అయిపోయారు చైనా అదొకటి ఇంకొకటి తొరబట్ అని చెప్పేసి ఈ గార్డర్ దగ్గరే ఉంటుంది టార్బట్ అంటారు టోర్బట్లో వాళ్ళది నేవల్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది ఫర్ ఇన్స్టెన్స్ మనకు విశాఖపట్నం నేవల్ ఎయిర్ ఫోర్స్ బేస్ అంటే నేవీకి సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి వాళ్ళ షిప్ మనం ఫర్ ఇన్స్టెన్స్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య వీటి మీద వెళ్ళేటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ భూమి మీద రావాలంటే నాలుగు కొంత బేసెస్ ఉంటాయి అలాగే పి పాకిస్తాన్ నేవీకి సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ డ్రోన్స్ తొరబట్లో పెట్టుకున్నారు చైనీస్ సప్లైడ్ డ్రోన్స్ అవి ఓకే దాని మీద దాడి జరిగి చాలా విధ్వంసం సృష్టించారు ఎన్నో చైనా ఇచ్చినటువంటి డ్రోన్స్ కూడా ధ్వంసం చేశారు ఓకే ఇలా సిరీస్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నాయి అక్కడ పాకిస్తాన్లో ఈ చైనీస్ ఐదు మంది చైనీస్ దాసూ డ్యామ్కి వెళితే చనిపోయిన తర్వాత దాని యొక్క ఫాలోఅట్ని తగ్గించడానికి కోసము షాబా షరీఫ్ చైనీస్ ఎంబెసీకి వెళ్ళి సానుభూతి తెలిపి అక్కడ ఏదో పుస్తకాలు సంతకం పెట్టి వచ్చాడు చైనా అది వినడానికి సిద్ధంగా లేదు ఇక్కడొచ్చి మనం సానుభూతి తెలపడం కాదు నువ్వేం చేస్తున్నావు మాకు ప్రొటెక్షన్ ఎలా ఇస్తున్నావు నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే మా సైన్యాన్ని మేము మా సైన్యాన్ని మేమే దించుతాం అంటే ఇప్పుడు చైనీస్ సైన్యం వచ్చి కనుక చైనీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది పాకిస్తాన్లో అంటే మరి పాకిస్తాన్ మొహం ఎక్కడ పెట్టుకుంటుంది కరెక్ట్ న్యూక్లియర్ పవర్ స్టేట్ అయి ఉండి నువ్వు ఫారెన్ వర్కర్స్కి నువ్వు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోయావు అంటే నీ పరిస్థితి ఏంటి సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి సో చైనా మెల్లిమెల్లిగా విత్డ్రా అవుతుంది కానీ స్ట్రాటజీగా భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ కావాలి కావాలి అంతే సో ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు రైట్ చ పాకిస్తాన్ ఏంటంటే సారీ టు యూజ్ దానికి ఏం పదం చెప్తామని తెలియదు కానీ తన శరీరం అమ్ముకునేటువంటి వ్యక్తి లెటర్లో చెప్పాలంటే పొద్దున చైనా అమ్ముకుంటుంది రాత్రి అమెరికా అమ్ముకుంటుంది ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర డాలర్స్ ఎవడిస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకంటూ లాయల్టీస్ ఏమి లేవు ఇది అక్కడ దారుణమైన పరిస్థితి ఓకే ఇదిలా ఉండగా అక్కడ ఇస్లామాబాద్ హైకోర్టులో జడ్జులు మంది జడ్జిలు కోర్టుకి లెటర్ రాశారు ఏం రాశారు ఏజెన్సీస్ మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి జడ్జిమెంట్లు వాళ్ళు ఎలా కావాలో ఇవ్వమని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఇది పద్ధతి కాదు దీన్ని కంట్రోల్ చేయండి అంటూ ఇది కమిషన్ పెట్టండి అంటూ వాళ్ళు లెటర్ రాశారు రాయడమే కాదని ప్రెస్కి లీక్ చేశారు సో దీని వెనకాల పని పరిస్థితి చూశామంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు లేదా ప్రభుత్వం నుంచి దిగిపోయి అపోజిషన్లో ఉన్నప్పుడు కావచ్చు ఇమ్రాన్ ఖాన్ మీద ఎన్ని కేసులు వేసినా అతని మీద అరెస్ట్ వారెంట్ తీసుకొని వెళ్తే కనుక ఇస్లామాబాద్ హైకోర్టు అతనికి రిలీఫ్ ఇచ్చేది అంటే ఇస్లామాబాద్ హైకోర్టులో ఉన్న జడ్జిలందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ మనుషులను స్పష్టంగా అర్థమవుతుంది అంటే తన లాయల్టీస్ ఇమ్రాన్ ఖాన్ పక్షాన పట్ల ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇమ్రాన్ ఖాన్ని సమర్థిస్తూ మీరు జడ్జ్మెంట్స్ ఇవ్వకండి అని చెప్పి బహుశా ఐఎస్ఐ ఒత్తిడి తీసుకొస్తుంది ఈరోజు ఏమైనా కొత్త విషయమా ఆ దేశంలో ప్రభుత్వాలు కావచ్చు లేదా మనకు జడ్జులు కావచ్చు ఐఎస్ఐ ఏం చెప్తుంది వినాలి లేకపోతే మరి వాళ్ళ పిల్లలు ఏమవుతారో తెలియదు వాళ్ళ భార్యలు ఏమవుతారో తెలియదు కుటుంబం ఏమవుతుందో తెలియదు వాళ్ళు ఏమవుతారో తెలియదు మనకి ఏమైనా చేయొచ్చు ఐఎస్ఐ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి పబ్లిక్గా దాన్ని అనౌన్స్ చేయడం వల్ల దృష్టి ఏంటంటే మా మీద ఒత్తిడి తీసుకురాకండి మా మీద మేము ఇచ్చే జడ్జిమెంట్ని మాకు ఏమైనా అయితే కనుక ఇటువంటి శక్తులు వెనకాలన్నాయని అందరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఇమ్రాన్ ఖాన్ గతంలో ప్రెసిడెంట్ ఉండేవాడు రషీద్ అల్వి ఉండేవాడు రషీద్ అల్వీని వాడుకొని చాలాసార్లు చాలా జ చట్టాలని సంతకం పెట్టకుండా ఆపారు చాలామందిని ఇన్ సర్మని చేయకుండా ఆపారు ఇవన్నీ జరిగాయి షెబాజ్ షరీఫ్ని కూడా మన స్వరింగ్ చేయడానికి ఆపడే ప్రయత్నం చేశారు వాళ్ళు లాస్ట్ పావు అతను పోయిన తర్వాత ఇంకేం మిగిలింది హైకోర్టు జడ్జిలు వాడుకుంటున్నాడు అంటే జైల్లో ఉన్నా కానీ ఇమ్రాన్ ఖాన్ ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవచ్చు రెండవది ఆ సమాజం ఎలా చీలిపోయిందో అర్థం చేసుకోవచ్చు కరెక్ట్ ఆర్మీ కావచ్చు జ్యుడిషియరీ కావచ్చు బ్యూరోక్రసీ కావచ్చు అంతా కూడాను ప్రో ఇమ్రాన్ ఖాన్ యాంటీ ఇమ్రాన్ ఖాన్ కింద స్ప్లిట్ అయిపోయారు అందరు కరెక్ట్ ఇమ్రాన్ ఖాన్ అంతా ఆ సమాజంలో మార్పు తీసుకురాగలిగాడు అందుకనే ఆర్మీకి అంత డేంజర్ అని చెప్పి అతను జైల్లో పెట్టారు మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇమ్రాన్ ఖాన్ని చంపేస్తారా బతకనిస్తారా ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు ఎందుకంటే ఇమ్రాన్ బతికున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ ఆర్మీకి ఐఎస్ఐకి డీప్ స్టేట్కి పెద్ద థ్రెట్ అతను మరి అతను చంపితే కనుక ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయో తెలియదు మనకి ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మాత్రం ఇంకా చాలా దారుణాది దారుణమైన పరిస్థితికి దిగజారేదానికి సూచనలు మాత్రమే మనం అర్థం చేసుకోవాలి కరెక్ట్ సార్ ఇక నెక్స్ట్ అంశము చైనాకు సంబంధించిన విషయాల్లోకి వెళ్దాం సార్ చైనా మాల్డీవ్స్కి పదిహేను వందల టన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ని సప్లై చేసింది అండ్ వాటర్ నీటి నీటి కొరత తోటి మాల్డీవ్స్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలో భారత్ కూడా సాయం చేసింది కానీ ఇప్పుడు చైనా సాయం అర్థించడాన్ని ఎట్లా చూడాలి అండ్ ఇస్ దిస్ అ మెసేజ్ తప్పకుండా చైనా మాల్డీవ్స్ని తన కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆర్గ్యుమెంట్ దానికి వ్యతిరేకంగా ఏమి ఇచ్చారంటే రేపటి రోజు మీకు కనుక దేశంలో ఏమైనా ఇబ్బంది వస్తే చైనా చాలా దూరం ఉంది వాళ్ళు వచ్చి మీకు సహాయపడలేరు మీ మిమ్మల్ని ఆదుకోలేరు వాళ్ళు మిమ్మల్ని ఆదుకునే కెపాసిటీ భారతదేశానికి మాత్రమే ఉంది గతంలో మీకు వాళ్ళ నీళ్లు మంచినీళ్ళు తయారు చేసే ప్లాంట్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిసిటీ అక్కడ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ప్రొడక్షన్ ఆగిపోయింది ప్రజలకు మంచినీళ్ళు లేవు తాగడానికి అప్పుడు మన షిప్పులు మన నేవీ అక్కడ టన్నులు టన్నులు బాటిల్స్ బాటిల్స్ తీసుకెళ్లి వాళ్ళు సప్లై చేసాం మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది మనమే ఎందుకంటే వచ్చిన దగ్గరనే ఉంది ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళిపోవచ్చు అక్కడికి మనం కాబట్టి ఇమ్మీడియట్గా సప్లై చేయగలిగిన కెపాసిటీ భారతదేశంగా ఉంది అని మనం డెమాన్స్ట్రేట్ చేసాం గతంలో ఓకే దాన్ని కౌంటర్ చేయడానికి ఈరోజు చైనా ఇచ్చింది ఈ పదిహేను వందల టన్నులు కూడా ఎక్కడి నుంచి తెచ్చిందంటే టిబెటన్ టిబెట్ అన్ గ్లేషియర్స్ తీసుకొచ్చింది అంటే భారతదేశానికి వెళుతున్నటువంటి నీళ్ల నుంచి తీసుకొని ఇచ్చారు మొత్తం మన నదులన్నీ అక్కడి నుంచి టిబెట్ నుంచే వస్తాయి కదా ఆ గ్లేషియర్స్ నుంచి నీళ్లు తీసుకొచ్చి భారతదేశానికి ఇవ్వకుండా నీకు ఇస్తున్నాం చూడు అని చెప్పి ఒక మెసేజింగ్ భారతదేశం మీకు సహాయం కంటే కూడా మేము కూడా సహాయం చేయగలిగే కెపాసిటీ మాకు ఉందని ఒక డెమాన్స్ట్రేషన్ ఓకే ఇది వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఇది సో సరే ఎనీవే మనం కవరాటీలోను అగట్టిలోను మన ఎయిర్ ఫోర్స్ బేస్ మన నేవల్ బేస్ని మనం పటిష్టం చేశాము దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం మనం కూడా చేస్తున్నాం మనము వాళ్ళు టర్కీ డ్రోన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు మియన్మార్ డ్రోన్స్ వాళ్ళ శత్రువులే ఉన్నారు ఇక్కడ డ్రోన్స్ ఏం అవసరం వాళ్ళకి సో ఇవన్నీ కూడాను చైనా తోటి ఆ మొవాజో ప్రభుత్వం చేస్తున్నది తన దేశంలోనే ఒత్తిడి పెరిగేసరికి సడన్గా యూ టర్న్ కొట్టి భారతదేశం మాకు మిత్రుడు స్ట్రాటజిక్ ఫ్రెండ్ మా అప్పుల్ని వాళ్ళు కొంత మాకు ఊరట కలిగించాలి దానికి ఇమ్మీడియట్గా పే చేసుకునే పరిస్థితుల్లో లేము భారతదేశం మమ్మల్ని కాపాడాలి అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలకు కాలేదు మళ్ళీ భారతదేశానికి వ్యతిరేకంగా ఈ చర్యలన్నీ చేస్తున్నాడు కరెక్ట్ సో డెఫినెట్గా మనకి ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండవలసిన అవసరం లేదు హీఈస్ అన్ అసెట్ ఆఫ్ చైనా చైనా ఒక సామంతుడు కాబట్టి చైనా అలా చెప్తే అలా ప్రవర్తిస్తాడు చైనా ఇటువంటి నీళ్ల బాటిల్స్ ఇటువంటివో కొన్ని మెతుకులు వేసి మాల్డీవ్స్ని వాళ్ళ కబ్జాలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రైట్ సార్ ఇక ఎస్ జయశంకర్ ఫిలిప్పైన్స్ గురించి చేసినటువంటి స్టేట్మెంట్ ఫిలిప్పైన్స్ సావరిటీ గురించి ఆయన చాలా స్పష్టంగా ఆయన వ్యాఖ్యని ముందుంచడం జరిగింది ఫిలిప్పైన్స్ విషయంలో చైనా దుశ్చర్యల గురించి మనకు తెలిసిందే చైనా కబళించే ఒక ప్రయత్నం చేస్తోంది అండ్ జయశంకర్ గారు ఫిలిప్పైన్స్కి మద్దతుగా వ్యాఖ్యానించడము దానికి చైనా కూడా రియాక్ట్ అయింది చైనా రియాక్షన్ ఏంటంటే థర్డ్ పార్టీస్ హ్యావ్ నో రైట్ టు ఇంటర్ఫియర్ వాట్స్ ఓవర్ రెస్పెక్ట్ చైనాస్ టెరిటోరియల్ సావరిటీ అండ్ టైమ్ రైట్స్ ఇది చైనా నుంచి వచ్చిన రెస్పాన్స్ సో జైశంకర్ అండ్ చైనా ఫిలిప్పైన్స్ వీటి మీద ఒక విశ్లేషణ లుక్ హూ ఇస్ టాకింగ్ అని ఇంగ్లీష్లో మనకు సెంటెన్స్ ఉంది మనకు పాకిస్తాన్ మధ్యలో గొడవ అయితే కానీ చైనా ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వదా అదే కదా మరి వాడు థర్డ్ పార్టీ కాదా కరెక్ట్ వాడికి ఏం పని ఉంది దాంట్లో అలాగే మాల్డీవ్స్ భారతదేశం మధ్యలో ఘర్షణ ఉంటే చైనా ఎందుకు అక్కడ కూర్చొని స్టేట్మెంట్స్ ఇస్తుంది మాల్డీవ్స్ సార్వభౌమత్వం చాలా ఇంపార్టెంట్ దాన్ని అందరూ గౌరవించాలి అంటూ లెక్చర్ ఎందుకు ఇస్తుంది థర్డ్ పార్టీ ఇంటర్ఫియెన్స్ కాదా నేపాల్లో వీళ్ళు ఎందుకు వెళ్ళి మన ఇంట్రెస్ట్ని వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అలాగే బంగ్లాదేశ్లో వాళ్ళ భారతదేశానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి చైనావి వాళ్ళు మనకు లెక్చర్లు ఇస్తున్నారు మనం ఏం చేసాము వాళ్ళ భాషలోనే వాళ్ళకి మళ్ళీ తిరిగి తిప్పికొట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం జయశంకర్ గారు సింగపూర్కి వెళ్ళినప్పుడు ఆయన ఎవరు అడిగితే కానీ ఆయన ఇచ్చిన ప్ర సమాధానం ఏంటంటే ఈ సో కాల్ డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ఏవైతే సముద్రంలో ఉన్నాయో సౌత్ చైనా సీలో అది ఫిలిప్పైన్స్కి సంబంధించి భారతదేశం నమ్ముతోంది స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఏదైతే ఈ సముద్రానికి సంబంధించినటువంటి చట్టం ఏదైతే అన్క్లాస్ అని ఉందో యునైటెడ్ నేషన్స్ క్లాజ్ ఆన్ సీస్ అని ఏదైతే ఉన్నదో కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీజ్ అనేది అయితే ఉందో అది కానీ లేదా ఇంటర్నేషనల్ కోర్ట్ యొక్క జడ్జిమెంట్ కానీ ఫిలిప్పైన్స్ సమర్థిస్తూ ఇచ్చారు చైనాకు వ్యతిరేకంగా ఇచ్చారు ఓకే సో మనం ఆబ్వియస్లీ యునైటెడ్ నేషన్ ఇచ్చే జడ్జ్మెంట్ని మనం యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి ఇది ఫిలిప్పైన్స్ టెరిటరీని మనం ఒప్పుకుంటాం మనం దాన్ని బాహటంగా చెప్పాం గతంలో మనం చెప్పలేదు కామ్గా ఉండేవాళ్ళం ఇప్పుడు చెప్పాం మనం అంటే చైనాకి మనం ఏం వార్నింగ్ ఇస్తున్నాం అంటే నువ్వు మాల్డీవ్స్కి వచ్చి మా పక్కలో వచ్చి మా సరిహద్దులకు వచ్చి నీ ఇష్టం వచ్చిన చర్యలు నువ్వు చేస్తే మేము ఊరుకుంటామా నీ బ్యాక్ వచ్చి అంటే మనకు బాలకృష్ణ గారి స్టేట్మెంట్ ఉంది కదా మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా అటువంటిది మనం చేస్తాం చైనా దగ్గరికే వెళ్ళి మీ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది చాలా పెద్ద విషయం ప్లస్ ఇదే నెల మనం ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ ఇచ్చాం మనం బ్రహ్మో షిప్మెంట్ అక్కడ వెళ్తున్నది అది ఓకే ప్లస్ వన్ చైనా పాలసీ మనం అఫీషియల్గా యాక్సెప్ట్ చేసాం అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన వన్ చైనా పాలసీని మళ్ళీ మనం ఓపెన్ చేస్తున్నాం ఎలా తైవాన్ యొక్క థర్డ్ ఎంబసీని భారతదేశంలో ఓపెన్ చేయడానికి పర్మితి ఇచ్చాము మనం పర్మిషన్ ఇచ్చాము ప్లస్ తైవాన్కి వర్కర్స్ని పంపించడానికి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం మనం పదివేల మంది అదనంగా అక్కడ మనం మన వర్కర్స్ పంపించే దిశగా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం ప్లస్ తైవాన్ కంపెనీలు ఫాక్స్కాన్ లాంటివన్నీ కూడా చైనా నుంచి విత్డ్రా అయ్యి భారతదేశానికి వస్తున్నాయి సో తైవాన్ భారత సంబంధాలు మెరుగుపడుతున్నాయి మెరుగుపడుతున్నాయి అంటే కనుక మనం వన్ చైనా పాలసీని క్రమేపీ చెప్పకుండా చెప్పి చెప్పకనే దాని నుంచి వెళ్ళిపోతున్నట్టు మనం సూచనలు ఇస్తున్నాం వాళ్ళకి ఓకే సో ఇవన్నీ కూడాను వాళ్ళ బ్యాక్ వెళ్ళి వాళ్ళ సరిహద్దుల్లో వెళ్ళి వాళ్ళకు వ్యతిరేకంగా మనం చర్యలు చేయగలిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఓకే రైట్ సార్ అయితే ఇక సౌదీ అరేబియాకు సంబంధించి ఒక సంచలనమైన వార్త ఇది ఏంటంటే మిస్ యూనివర్స్ కాంటెస్ట్లోకి పాటిసిపెంట్గా రూమి అల్ఖతానీ తను వెళుతోంది సో బేసికలీ ఎవరు వెళుతున్నారనే దానికంటే కూడా సౌదీ నుంచి బ్యూటీ కాంటెస్ట్లో పోటీ చేయడం అనేది అఫీషియల్గా ఇంతకుముందు మరి చేశారేమో సౌదీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడో వేరే దేశాలలో స్థిరపడ్డ వాళ్ళు అది వేరు కానీ అఫీషియల్గా సౌదీ నుంచి ఒక పార్టిసిపెంట్ మిస్ యూనివర్స్ పోటీల్లోకి వెళ్ళడం అనేది ఇట్స్ అ బిగ్ న్యూస్ కదా అంటే సౌదీ అరేబియాకి పెద్ద న్యూస్ మనకు కాదు మనకు ఎంతో విశ్వాసం కరెక్ట్ అంటే సౌదీ అరేబియా సమాజం క్రమేపీ మారుతోంది అనేది ఇది ఒక చిన్న వన్ ఆఫ్ ద సైన్స్ అంతే నేను సౌదీ అరేబియాలో పనిచేసినప్పుడు అక్కడ స్త్రీలు వాళ్లకు క్లోజ్గా రిలేట్ వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి మగవాళ్ళు వాళ్ళు తీసుకువెళ్ళకపోతే వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండేది కదా అంటే తన భర్తనో అన్ననో తమ్ముడో లేకపోతే కొడుకో వీళ్ళు తప్ప ఇంకెవరు తీసుకెళ్ళడానికి వీల్లేదు అక్కడ వీళ్ళు ఎస్కాట్ చేస్తేనే వాళ్ళు బయటకు వెళ్ళొచ్చు అటువంటి కఠినమైన చట్టాలు ఉండేవి నేను అక్కడ వెళ్ళినప్పుడు ఒక దౌర్భాగ్యమైనటువంటి ఇన్సిడెంట్ ఒక కేసు నేను చూశాను అదేంటంటే ఎనభై ఏళ్ళ వృద్ధురాలు ఒక ఆవిడ మనవ మన వచ్చి భోజనం పెట్టేవాడు వాళ్ళ అమ్మమ్మకి అమ్మమ్మ నా అన్నమ్మను ఆవిడికి భోజనం పెట్టేవాడు ఒకరోజు ఎక్కడో పనిలో ఉండి అతను ఫ్రెండ్కి చెప్పాయంట అతను చిన్నపిల్లవాడు చెప్పి పద్ పద్దెనిమిది ఇరవై ఏళ్ళ కుర్రాడు కేసు పెట్టారా అతను వెళ్ళి ఆవిడకి ముసలి ఆవిడకి భోజనం పెట్టు నేను రాలేనని చెప్తే అతను ఇచ్చినందుకు అడల్టరీ కేసు బుక్ చేశారు ఎందుకంటే వాళ్ళ చట్టం ప్రకారం రిలేషన్ లేనటువంటి మగవాడు స్త్రీ కనుక ఒకటే రూఫ్ కింద ఉంటాయి కదా అడల్టరీ అది కూడా ఉండదు నేను పనిచేస్తున్న ఆఫీస్లో నేను నేను వెళ్ళినప్పుడు అక్కడ కనుక ఆడవాళ్ళు వచ్చిండే బయటకు వచ్చేయాలి వాళ్ళు వెళ్ళాక మళ్ళీ కిందికి వచ్చాక నేను వెళ్ళాలి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి సౌదీని నేను చూశాను నేను ఈరోజు సౌదీలో వాళ్ళు స్కెట్ హెడ్ కార్ వేసుకోవడానికి వీల్లేదు అక్కడ యోగా జరుగుతున్నది ఆ యోగా టీచర్కి మనం పద్మశ్రీ కూడా ఇచ్చాం మనం సల్మాన్ ఖాన్ వెళ్ళి డ్యాన్సులు టింకాలు చేశాడు అక్కడైనా మనకు అక్కడ ఇవన్నీ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి స్త్రీలని బీచ్ల మీదకి అలౌ చేస్తున్నారు వాళ్ళని డ్రైవింగ్కి అలౌ చేస్తున్నారు అంటే వాళ్ళ దేశానికి సంబంధించి చాలా మార్పుది ఇవన్నీ మనం ఎప్పుడో వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితమే మనకి స్త్రీ స్వేచ్ఛ ఉన్నది వాళ్ళందరి ఉన్నది మనకు అది పెద్ద విషయం కనిపించకపోవచ్చు కానీ ఈ బ్యూటీ కంటెస్ట్లో కంటెస్ట్ చేయడం అన్నది ఆ దేశంలో ఒక టెక్టానిక్ షిఫ్ట్ కింద మనం భావించాలి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంబీఎస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ముస్లిం శక్తులు ఏవైతే ఉన్నాయో ఇతను ఇస్లాంని భ్రష్టు పట్టిస్తున్నాడు ఇస్లాంని నాశనం చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని చంపాలి అన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే సార్ ఇక చివరిగా లాస్ట్ రష్యాకు సంబంధించిన విషయం ఒకటి రష్యా ఉక్రెయిన్కి సంబంధించి ఇంకా కొనసాగుతున్నాయో వార్ రష్యా ఉక్రెయిన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది అదేవిధంగా మాస్కో టెర్రర్ అటాక్ సంబంధించిన డెవలప్మెంట్స్ పుతిన్ నేటోకి ఎఫ్ సిక్స్టీన్స్ని కనుక మీరు యుక్రెయిన్కి తీసుకొస్తే వార్నింగ్ ఇచ్చేసారు ఆయన మేము షాట్ చేసి వాటిని చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు పుతిన్ సో ఈ మూడు పరిణామాల గురించి ఒక చిన్న బ్రీఫ్ అనాలిసిస్ అంటే ఇప్పుడు మాస్కో టెర్రర్ అటాక్లో ఐసిస్ పార్టిసిపేట్ చేసింది అని ఇంచుమించు వ్లాడిమిర్ పుటిన్ కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే ఐసెస్ దాని ఫుటేజ్ అంతా రిలీజ్ చేశారు ఆ అటాక్ జరుగుతున్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెమెరాస్ అంతా ఫుటేజ్ రిలీజ్ చేశారు వాళ్ళు ప్లస్ అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఇంట్రాగేట్ చేశారు సో ఐసిస్ చేసేదని తెలుస్తాం కానీ ఐసిస్ సిద్ధాంతపరంగా చేయలేదు పైసల కోసం చేశారు అని చెప్పేసి పుట్టిన్ క్లెయిమ్ చేస్తున్నాడు వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి క్రిప్టో కరెన్సీస్ ద్వారా అన్ని పేమెంట్లు ముడుపు చెల్లించి యుక్రెయిన్ దీని హస్తం వెనకాల ఉన్నది వీళ్ళ ఎగ్జిట్ రూట్ మాస్కోలో అటాక్ చేసేసి వీళ్ళు అక్కడి నుంచి కామ్గా తప్పించుకొని అజ్ఞాతంగా వీళ్ళు యుక్రెయిన్లోకి వెళ్ళిపోయేటువంటి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి పైపెచ్చు నేటో డైరెక్ట్గా దీంట్లో దిగుతోంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి అందుకనే ఈ ఘటన జరిగిన తర్వాత వ్లాడిమిర్ పుటిన్ యొక్క ధోరణి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది కక్ష తీసుకొని తీరుతానని బెదిరిస్తున్నారు ఆయన కీవ్ మీద దాడులు చేశారు తర్వాత ఇతరత్ర యుక్రెయిన్ మీద దాడి చేసి వాళ్ళ పవర్ ఇన్స్టలేషన్స్ అన్ని దెబ్బతీశారు ఈరోజు యుక్రెయిన్లో విద్యుత్ కొరత అన్నది మనం చూస్తున్నాం సో క్రమేపీ ఆ విద్యుత్ గ్రిడ్ని అంతా కూడా ధ్వంసం చేయడానికి సిద్ధపడింది మనకు రష్యా ఎఫ్ సిక్స్టీన్ అంటూ తీసుకొచ్చారంటే మాతో డైరెక్ట్గా యుద్ధ ప్రకటన చేసినట్టే ఉంటుంది దాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం దాన్ని దాని దాని యొక్క పర్యావసరణం చాలా తీవ్రంగా ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చారు ఆయన ఓకే ఈ వార్నింగ్ వెనకాల ఏంటో మనకు తెలియదు కానీ పోలాండ్ అధినేత మాత్రం స్పష్టంగా చెప్పారు నేను మిమ్మల్ని బెదిరించట్లేదు కానీ యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు ఆయన నేటో అధికారి కూడా ఆయన ఏం చెప్పాడంటే మామూలుగా మనకు యుద్ధం వస్తే ఎలా ఉండాలో ఇంట్లో క్యాండిల్స్ టార్చులు ఇవన్నీ పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఆయన కూడా వార్నింగ్ ఇస్తున్నాడు అంటే మరి నేటో రష్యాతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతుందా ఎందుకంటే జో బైడెన్ ఈ సంవత్సరం ఎన్నికలకు వెళ్ళాలి ఎన్నికల్లో రష్యానేదో తీవ్రంగా దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేస్తే తనకు ఓట్లు వస్తాయి గెలుస్తాడు అన్నటువంటి అభిప్రాయం ఉందా ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన పరిణామాలు తీసే దిశగా మనకు సూచనలు వస్తున్నాయి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం సత్యాసత్యాలు మనకు తెలియదు కానీ మనకు వస్తున్న న్యూస్ మాత్రం మనకు పాజిటివ్గా లేదు భయాందోళనలు కలిగించే దిశగానే ఇవన్నీ ఉన్నాయి మనకి రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు చాలా అద్భుతంగా చాలా విషయాలు మాట్లాడాము మనము సో మీతో మాట్లాడుతుంటే ఇంకా 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 మాట్లాడాలనిపిస్తుంటుంది బట్ ఇంకా కొన్ని తక్కువ వరకు నేను చాలా వరకు సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగట్లేదు చాలా వరకు సరే ప్రజలకి ఫస్ట్ విషయం తెలుస్తుంది దాని తర్వాత వాళ్ళు రీసెర్చ్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది సో మేము కూడా రీసెర్చ్ చేయడానికి చాలా విషయాలు మీరు ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే సార్ చూసారు కదా ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్ వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము నూట నలభై రెండవ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశ కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు